స్వప్నలోకం నాలుగవ భాగం. మూడవ భాగంలో యమున అమ్మమ్మ గారింటికి వెళ్తుంది. అమ్మమ్మ ఆరోగ్యంగానే ఉంటుంది, కాకపోతే యమునని వాళ్ల బావకిచ్చి పెళ్లి చేయాలని పట్టుదలతో ఉంటుంది. కానీ వెంకు యమున ఆంతర్యం గ్రహించి బామ్మతో ఆ ప్రయత్నం విరమించుకోమని చెప్తాడు. ఇంతలో యమున కూడా తనకు పల్లెటూరు సంబంధాలు ఇష్టం లేదని, పట్టణం సంబంధాలు తండ్రి చూస్తున్నాడని తండ్రి మీద నెపం పెట్టి తన ఉద్దేశం అమ్మమ్మతో వివరిస్తుంది. రాయుడు గారు వెంకు కోసం అమ్మాయిని ఇవ్వడానికి ఆసక్తిని చూపిస్తారు. రాజా యమునను చుట్టానికి వస్తాడు. ఇద్దరూ బయటికి వెళ్తారు. కథ కొనసాగుతుంది. ఎందుకా నవ్వు? చిరుకోపంగా అన్నాను. నవ్వకేం చేయను, మా వాళ్ళ గురించి నీకు తెలుసు. వాళ్ళు నేను అడిగింది ఏదీ కాదనలేదు కాదనరు. అదీ కాక నువ్వంటే మా వాళ్ళకి చాలా ఇష్టం. ఇష్టం వేరు, నాలాంటి దాన్ని కోడలుగా తెచ్చుకోవాలనుకోవడం వేరు అన్నాను లోగుంతుతో. అతను హాయిగా నవ్వేసి, పిచ్చి, ఈ మాత్రం నేను ఆలోచించనా? అందుకే నా మనసులోని మాట మా వాళ్ళకి చెప్పేశాను అన్నాడు నా ముక్కు పట్టి సున్నితంగా లాగుతూ. వాట్? ఆనందంగా అరిచాను. అవును, ముందు డాడీ కాస్త కంగారు పడ్డారు. అమ్మే ఆయనకి నచ్చ చెప్పి ఒప్పించింది. అంతేకాదు, ఇంకా నుంచి మీ కుటుంబం మా కుటుంబం అంతా మన బంగ్లాలోనే ఉంటారు. మీ నాన్న మా పొలాలు తోటలు చూస్తారు, పిల్లలు మంచి చదువులు చదువుతారు. ఇవన్నీ నా నిర్ణయాలు కాదు, నాన్న నిర్ణయాలు, గర్వంగా అన్నాడు రాజా. ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయాను. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ వెరీ మచ్, మాకు ఇంత అదృష్టం వరిస్తుందని కల్లో కూడా ఊహించలేదు అన్నాను ఉద్వేగంగా. అవును, ఏమిటి ఆ రోజు చెప్పకుండానే వచ్చేసావేమిటి? నీ గురించి ఎంతమందిని అడిగానో తెలుసా? తర్వాత మీ నాన్నగారు చెప్పారు నువ్వు ఊరెళ్ళావని, చిరుకోపంగా అన్నాడు రాజా. సారీ రాజా, అనుకోకుండా బయలుదేరాల్సి వచ్చింది. ఇంకెప్పుడు అలా చేయను, ప్రామిస్, అతని చేతిలో చెయ్యి వేస్తూ అన్నాను. ఓకే, ఇంత కష్టపడి మీ ఊరొచ్చాను కదా, నాకేం బహుమతి ఇస్తావు? చిలిపిగా చూస్తూ అన్నాడు రాజా. అతని చిలిపితనానికి నా చెంపలు కందిపోయాయి. ఏం కావాలి అన్నాను తలదించుకొని. నీకు తెలియదా? తెలుసు, నవ్వాను. అయితే ఇచ్చేయి, కళ్ళు మూసుకో మరి. ఓకే, మూసుకున్నాను. తొందరగా ఇచ్చేయి అంటూ కళ్ళు మూసుకున్నాడు రాజా. నాలో చిలిపితనం కొండలా పెరిగిపోయింది. మెల్లగా లేచి అతని వెనక్గా వెళ్ళి వంగి అతని చెవిని మునిపంటితో కొరికాను. ఏయ్, ఏమిటి ఇదా బహుమతి? తీయగా ఏదో ఇస్తావనుకుంటే చచ్చేలా చెవి కొరుకుతావా? లాభం లేదు, ఆ బహుమతి ఏమిటో నేనే తీసుకుంటాను అంటూ నన్ను చుట్టయిపోయాడు రాజా. రాజా, ఇవన్నీ పెళ్ళయ్యాకే, ప్లీజ్ వదులు అంటూ దూరంగా జరిగాను. అతని కళ్ళల్లో ఏదో కాంక్ష. ఎలాగో పెళ్ళవబోతోంది కదా, మళ్ళీ నన్ను దగ్గరికి లాక్కున్నాడు అతను. ఇంకా పెళ్లి కాలేదు, దూరంగా ఉండు అంటూ హెచ్చరించింది మనసు ఎప్పటిలా రంగంలోకి వస్తూ. అంతే, అతని చేతి నుంచి తప్పించుకోవాలన్నట్టు గింజుకున్నాను. అయితే అతను నా చేతిని వదల్లేదు. నా కుడి చేతిని ఉడుమ్లా గట్టిగా పట్టుకుని అల్లరిగా నవ్వుతున్నాడు. ఎడం చేత్తో ఆ చేతిని లాగేయాలని విశ్వప్రయత్నం చేశాను. అంత గట్టిగా పట్టుకున్నందుకు కోపం కూడా వచ్చింది. చీ, వదులు, వదలమంటుంటే అరిచాను. మున్ని, మున్ని లేదు, ఏం లేదు, ముందు నా చేయి వదులు అన్నాను కోపంగా. మున్ని, ఈసారి అరిచినట్టు అన్నాడు. నువ్వెంత అరిచినా నేను ఒప్పుకోను, ముందు చెయ్యి వదులు, నాకు ఏడుపు వచ్చేస్తుంది. అప్పుడే నా వీపు మీద చురుమనలా చరిచారు ఎవరో. ఇంటిల్లి పాది నా మంచం చుట్టూ చేరి భయం భయంగా చూస్తున్నారు. బావచేతిని నేను గట్టిగా పట్టుకున్నాను. తాటితోపు లేదు, దొరువు లేదు, రాజా అంతకన్నా లేడు. ఏమిటి మళ్ళీ కల? నా వీపు మీద చరిచిన అమ్మమ్మ విసుగ్గా అంది. కల? ఏదో కల, తడబడుతూ అన్నాను. ఈసారి ఏ రాకమారుడొచ్చి నీ చేయి పట్టుకున్నాడు కలరాణి? పంచకళ్యాణి తీసుకొచ్చాడా, లేకపోతే సరాసరి పూల రథాన్నే తెచ్చాడా? అల్లరిగా అన్నాడు బావ సిగ్గుతో. నా తల వాలిపోయింది. అయితే రాజా రావడం, తను కారులో నన్ను తీసుకెళ్ళడం అంతా కలేనన్నమాట, గొణుక్కున్నాను. మొత్తం వినిపించకపోయినా రాజా అన్నమాట వినిపించినట్టుంది. రాజా ఎవడే అంది అమ్మమ్మ కొట్టినట్టు. రాజా, అదే రాజా అంటే నాకు మాట రావడం లేదు. రాజా అంటే నీకు తెలియదులే బామ్మ, మన నాన్నగాడు లేడు, వాడు ఫ్రెండ్ రామదండు లాంటి ఆ పిల్లలతో కలిసి తెగ ఆడేదిగా, ఇప్పుడు వాడు కల్లోకి వచ్చినట్టున్నాడు. అవునా మున్ని? అన్నాడు బావ. అవునవును అన్నాను గంగరెద్దులా తలుపుతూ. బానే ఉంది సంబడం. ఈ పుస్తకాలేమిటో, ఈ కళలేమిటో, కళల పేరున ఈ అరుపులేమిటో, అంతా అయోమయంగా ఉంది అంటూ వెళ్ళిపోయింది అమ్మమ్మ. తర్వాత అందరూ నిష్క్రమించారు. బావ మాత్రం అందరూ వెళ్ళాక నా మంచం దగ్గరకు వచ్చి, కళలు కను పర్వాలేదు, కానీ నీ కళల్లోని వ్యవహారం అంతా అందరికీ తెలిసిపోయేలా మాత్రం అరవకు. నీ అభిమాన రచయితలు రాసిన నవలలు చదువుకో, కానీ ఆ కథలే జీవితం అనుకోకు, అబాస్ పాలవుతావు అని మృదువుగా చెప్పి వెళ్ళిపోయాడు. నా తల సిగ్గుతో మరింత వంగిపోయింది. 4 రోజులు గడిచాయి. నా కళని గురించి అందరం మర్చిపోయాం. ఈ 3 రోజులు నా మటుకు నాకు 3 వారాలు అయినట్టుంది. ప్రణయారాధన 4 సార్లు చదివాను. మావయ్య ఆ ఊరి లైబ్రరీకి తీసుకెళ్లాడు, కానీ మంచి పుస్తకం ఒక్కటి లేదందులో. ఓ ప్రేమ నవలు కానీ, సస్పెన్స్ థ్రిల్లింగ్ నవలలు కానీ, ఆడపిల్లలు అడ్వెంచర్ చేసే నవలలు కానీ లేవు. ఏవో వేదాంతాలు, పురాణాలు, పతివ్రత కథలు అలాంటివే ఉన్నాయి. నేను పుట్టకముందు ఎవరు రాసిన సాహిత్య రత్నాలు
సాహిత్య రత్నాలు అన్నవి నవలల పేర్లు కావు, సాహిత్యంలో రత్నాల వంటివని మా మామయ్యే ఆ పేరు పెట్టాడు. ఒకటి రెండుసార్లు ఆ ఊరి శివాలయానికి, ఓసారి మూడో ఇంటి శాంతమ్మ గారింటికి తీసుకెళ్ళింది అమ్మమ్మ. ఎక్కడికి వెళ్ళినా ఈ పిల్లేగా మీ మనవరాలు చాలా అందంగా ఉంది, చిదిమీ దీపం పెట్టుకోవచ్చు అనేవాళ్ళు. వెంటనే మా అమ్మ మా మొహం ఇంత చేసుకుని, మనవరాలే కాదర్రా, మా మనవడికి కాబోయే పెళ్ళాం కూడా గర్వంగానేది. మొదట్లో నేను వారించిన తర్వాత మానేశాను. మాటనంత మాత్రాన వచ్చే నష్టం ఏముందిలే అన్నట్టు నేను అమ్మ వాళ్ళ రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. కానీ రేపో ఎల్లుండో వస్తామన్న అమ్మ 4 రోజులు గడిచిపోయినా అజాపజా లేదు. అమ్మ వచ్చాక అమ్మతో మాట్లాడాక గానీ నన్ను ఇక్కడి నుంచి పంపేలా లేదు అమ్మమ్మ. అసలు అమ్మమ్మ హఠాత్తుగా అనారోగ్యం పేరు పెట్టి ఎందుకు రప్పించిందో నాకు పూర్తిగా అర్థమైపోయింది. బాబకి సంబంధాలు వస్తున్నాయి, ఆ సంబంధాల్లో మరీ మంచి సంబంధం వస్తే అత్తయ్య మామయ్య ఎక్కడ ఒప్పేసుకుంటారో అని ఆవిడ భయం. అందుకే ఉన్నపాటు రమ్మని బావని పంపించింది. అయితే నేను ఊహించినట్టు బావకి నా మీద ప్రేమ లేదు, మేనత్త కూతురన్న అభిమానమే తప్ప. ఈ విషయం నాకు కొంత రిలీఫ్ ఇచ్చినా కాస్త బాధను కూడా కలిగించింది. నేను యమనం చేసుకుంటానని మీతో ఎప్పుడైనా చెప్పానా అని అమ్మమ్మతో ఆనాడు బావ అన్న మాట నేను మర్చిపోలేదు. ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా మనసులో ఏదో కలుక్కుమన్నట్టు అనిపించేది. నేను ఎలాగో తనని చేసుకోనని బావకు తెలుసు, అందుకే తనే ముందా మాట నేస్తే సరిపోతుంది అనుకుంటాడు అని మనసుకి సర్ది చెప్పుకున్నాను. రాయుడు గారు వచ్చి మాట్లాడి వెళ్ళాక అత్తయ్య మనసు ఆ సంబంధం వైపే మొగ్గుతోందని గ్రహించాను. అయితే మావయ్య మాత్రం ఎటూ బయటపడలేదు. ఏ మాట కామాటే బావ మాత్రం మామూలుగా ఎప్పట్లా సరదాగా జోక్ చేస్తూ మాట్లాడుతున్నాడు. నేను పట్నం వెళ్తున్నాను, ఏమైనా కావాలా అని అడుగుతున్నాడు. మా అమ్మమ్మ గారు మరి పల్లె కావడన్నా ఏ చిన్న వస్తువు కావాలన్నా అక్కడికి 5 కిలోమీటర్ల దూరాన ఉన్న పట్నం నుంచే తెచ్చుకుంటారు అక్కడి వాళ్ళు. ఆ రోజు కూడా బాబా పట్నం వెళ్తూ నా దగ్గరికి వచ్చాడు, ఏమైనా కావాలా అంటూ. సుమతీదేవి నవలలు ఏమైనా ఉంటే తెచ్చిపెట్టు అద్దెకి అన్నాను. అలాగే అంటూ బావ వెళ్ళిపోయాడు. యమున అంటూ వచ్చింది అమ్మమ్మ. ఏమిటమ్మమ్మ అన్నాను చదువుతున్న బుక్కు పక్కన పెట్టి. నాకు తెలియక అడుగుతున్నాను, వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను, ఆ పుస్తకం చదువుతూనే ఉన్నావు, ఆ పుస్తకాన్ని ఎన్నాళ్ళు చదువుతావు అంది అమ్మమ్మ ఓ పక్కగా ఉన్న వడ్లబస్తా మీద చతికిలబడుతూ. నేను తొందరగా చదవలేనట్టు నేను నవ్వాను. కొన్ని గంటల్లో చదివేస్తానమ్మమ్మ అన్నాను. మరి నీ చేతిలో రోజూ చూస్తున్నాను ఈ పుస్తకాన్ని, చెప్పాగా అది నా అభిమాన రచయిత్రి రాసిన నవల. ఆవిడ నవలలు ఎన్నిసార్లు చదువుతానో నాకే తెలియదు, ఎన్నిసార్లు చదివినా బోర్ కొట్టదు. ఇవాళ బావ పట్నం నుంచి మళ్ళీ కొన్ని పుస్తకాలు తెస్తానన్నాడు, అప్పుడు ఇది దాచేసుకుంటాను, ఇది నా స్వంతమే అంటూ సుమతీదేవిని గురించి ఆవిడ గొప్పదనాన్ని గురించి పెద్ద లెక్చర్ ఇచ్చాను. అమ్మమ్మ కళ్ళు విశాలమయ్యాయి. అయితే యమున ఆవిడ ప్రేమించే పెళ్లి చేసుకుందా అంది. గతుక్కుమన్నట్టు చూశాను. నిజానికి ఆవిడ పెళ్ళి ప్రేమ పెళ్లి కాదనుకుంటాను, ఆ విషయం నాకు సరిగ్గా తెలియదు. అమ్మమ్మ మళ్ళీ రెట్టించింది. లేదమ్మమ్మ, ఆవిడ పెళ్ళి పెద్దలు కుదిర్చిందే అన్నాను నీరసంగా. పోనీ కులాంతర వివాహం చేసుకుందా? ఆవిడకి పిల్లలున్నారా? 2 పిల్లలు. అమ్మమ్మ వేసే ప్రశ్నలు నాకు కాస్త ఉత్సాహాన్ని కలిగించాయి. కొంపతీసి సుమతీదేవి కూతుర్ని బావకి చేసుకోవాలని కోవడం లేదు కదా అనుకున్నాను. ఆడపిల్లలా? 1 ఆడపిల్ల 1 మగపిల్లాడు. ఏం అమ్మమ్మ అన్నాను ఉత్సాహంగా. ఏంలా, తెలుసుకుందామనిపించింది. పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయా కుతూహలంగా అడిగింది అమ్మమ్మ. నా అనుమానం బలపడింది. అంటే నిజంగానే సుమతీదేవి కూతుర్ని బావకి చేసుకోవాలనుకుంటుందన్నమాట. అమ్మాయికి అయిపోయింది అమ్మమ్మ, అబ్బాయి చదువుకుంటున్నాడు అన్నాను. ఈ మాట విని అమ్మమ్మ మొహం వాడిపోతుందనుకున్నాను, కానీ మామూలుగానే ఉంది నా మొహం. ఒకవేళ అమ్మమ్మకి ఆ అభిప్రాయం ఉన్నా, సుమతీదేవంతటి గొప్ప రచయిత్రి ఎక్కడో పల్లెటూళ్ళలో 4 ఎకరాల పొలం దున్నుకుంటూ ఓ పాకలో ఉండే బావలాంటి వాడికి పిల్లనిస్తుందా అనుకున్నాను మనసులో. ఆ రచయిత్రిది మాది ఒకే కులం ఒకే శాఖలని నాకు తెలుసు. ఆవిడ ఎక్కడుంటుంది అంది అమ్మమ్మ. ఆవిడ గురించిన వివరాలన్నీ తేల్చుకోవడానికే వచ్చినట్టుంది అమ్మమ్మ. నేను ఆవిడెక్కడుండేది చెప్పాను. ఆమె కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందా అంది అమ్మమ్మ. నేను మళ్ళీ ఆలోచనలో పడ్డాను. కూతురు సంబంధం తనే కుదిర్చి చేసింది కదూ అంది అమ్మమ్మ. అవును, ఇది నీకెలా తెలుసు విస్మయంగా అన్నాను. అమ్మమ్మ చిద్విలాసంగా నవ్వింది. నాకు తెలియదు, ఊహించాను. అమ్మమ్మ తెలివికి ఆశ్చర్యపోయాను. ఇంకో విషయం చెప్పనా నవ్వుతూనే అంది అమ్మమ్మ. చెప్పు అన్నాను ఆతృతగా. రేపు కొడుకు పెళ్లి కూడా తనే చూసి కుదురుస్తుంది. అంటే ఏముంది, రేపు ఆ కుర్రాడికి యుక్త వయసు వచ్చాక ఆంధ్రదేశమంతా వెతికి తమకు తగిన అమ్మాయిని చూసి పెద్దల సమక్షంలో వైభవంగా పెళ్లి చేస్తారు. అవునా? కావచ్చు. అయితే మరావిడ అలాంటి నవలలు ఎందుకు రాస్తోంది? నిలదీసినట్టు అంది అమ్మమ్మ. ఆవిడ మాటల్లోని విషయం నాకు అర్థం కాలేదు. నవలలు రాయడానికి, పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి సంబంధం ఏమిటమ్మమ్మ అన్నాను కాస్త విసుగ్గా. చిన్నగా నవ్వింది ఆవిడ. ఓసి పిచ్చిమొహమా, నీలాంటి అమాయక పిల్లలున్నారు కాబట్టి ఈ రచయితలు రచయిత్రులు
ఇలా విజృంభించేస్తున్నారు. మహాత్మా గాంధీ ఏమన్నారు, ముందు నువ్వు ఆచరించి మరొకళ్ళకి చెప్పు అన్నారు. అంటే ఒకళ్ళకి అబద్ధం ఆడకు, అన్యాయం చెయ్యకు అంటూ చెప్పే ముందు తను అలా చేస్తున్నాడా అని ఆలోచించాలి. అలా చేస్తేనే ఎదుటి వాళ్ళకి సలహా ఇవ్వడానికి అర్హత ఉన్నట్టు. గాంధీ గారు అలా చేశారు. అందరూ గాంధీలే కానక్కర్లేదు, కానీ తను ఆచరించే వాళ్లే మరొకళ్ళకి చెప్పాలి. మరి మీ రచయితలు అలా కాదే, తాము ఏసీ గదిలో కూర్చుని సిగరెట్లు బ్రాందీలు తాగుతూ ఖరీదైన తిండి తింటూ పేదవాళ్లని ఉద్ధరించమని, కత్తిపట్టి కథనరంగంలోకి దూరకమని, దేశమాతని కాపాడండి అంటూ రచనలు చేసి జనం మీదకి కొదులుతారు కొందరు. తాము వంటిల్లు దాటకపోయినా ఆడది అబల కాదు సబల, ఆదిశక్తి, మగాళ్ళ ఆటలు సాగనీయకండి, మగాళ్లతో సమంగా అన్యర్హతలు పొందండి అని రాసేవాళ్లు మరికొందరు. ఇంట్లో తల్లి, చెల్లెలు, భార్య, కూతురు లాంటి వారు తప్ప మిగతా అందరూ చదివి విజ్ఞానవంతులు అవ్వాలని, తను రాసినట్టుగా ఆచరించాలని, పచ్చి శృంగారాన్ని అక్షర రూపంలో జనం మీది కొదిలి సెక్స్ ఉంటేనే జనం చదువుతారని వితండవాదానికి దిగేవారు మరికొందరు. ఆయాసం వల్ల క్షణమాగింది అమ్మమ్మ, నేను ప్రతిమలా అయిపోయాను. ఈ మాటలు మాట్లాడింది అమ్మమ్మేనా అనిపించింది. ఏమిటి అలా చూస్తావు, నేనన్న దాంట్లో అబద్ధం ఏమైనా ఉందా, నా మొహాన్ని సూటిగా చూస్తూ అంది అమ్మమ్మ. చూడకేం చెయ్యను, నీ మాటలు వింటుంటే మతిపోతుంది, కానీ ఒక్క విషయం మాత్రం బాగా తెలిసిపోయింది, నీకు రచయితలన్నా ఇష్టం లేదని ఉక్రోషంగా అన్నాను. అమ్మమ్మ నవ్వింది. నా ఇష్టాన్ని గురించి మళ్ళీ చెప్తాను, నువ్వు ఒకటి చెప్పు అంది అనునయంగానే. ఏమిటి అన్నట్టు చూశాను. నీ అభిమాన రచయిత్రి ప్రేమ కథల రాణి కదూ. అవును, ఇది నువ్వు నేను కాదు అన్నది ఆంధ్రదేశం అంతా ఏకగ్రీవంగా ఒప్పుకున్నదే రమంత గర్వంగా అన్నాను. అంటే ఆవిడకి ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో అభ్యంతరం లేదు. అవును, మరి అలాంటప్పుడు ఆమె ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకోలేదు, వాళ్ళ అమ్మాయికి ప్రేమ పెళ్లి ఎందుకు చేయలేదు, నిలదీసినట్టు అంది అమ్మమ్మ. నేను నవ్వాను. అమ్మమ్మ, హత్యల గురించి రాయాలంటే హత్యలు చేసి ఉండాలా, దొంగల గురించి దోపిడీల గురించి రాయాలంటే వాళ్ళు దొంగలు దోపిడీదారులు అయి ఉండాలా, చావును గురించి రాసేవాళ్ళు చచ్చి రాస్తున్నారా అన్నాను వ్యంగ్యం రవంత ఆవేశం కలిసిన గొంతుతో. బామ్మ నా కేసి సూటిగా చూసింది మరోసారి. అది వేరు ఇది వేరు, అయినా ఇప్పుడు నీకెంత చెప్పినా అర్థం కాదులే, నువ్వు రచయిత్రి రచనల్లో పూర్తిగా కూరుకుపోయావు. కానీ ఎప్పుడో ఒకప్పుడు నా మాటల్లోని నిజం నీకు తెలుస్తుంది, నేను ఉన్నా పోయినా, గంభీరంగా అంది అమ్మమ్మ. ఎందుకో ఆవిడ గొంతు వణికింది. ఛా, అలా అనకమ్మమ్మ, నువ్వు నిండా నూరేళ్లు బతకాలి. అది సరే అమ్మమ్మ, నువ్వు ఈనాటి సాహిత్యాలు చదవవు కదా, మరి ఇవన్నీ నీకెలా తెలిసాయి అన్నాను ఆశ్చర్యంగా. ఆవిడ నవ్వింది ఓ జ్ఞానిలా. నిజంగా అమ్మమ్మకి చాలా లోకజ్ఞానం ఉంది, కానీ నా రచయిత్రిని విమర్శించడమే బాగాలేదు అనుకున్నాను. మరో 4 రోజులు గడిచిపోయాయి. బావా మామయ్య కూడా పగలల్లా బయటే ఉంటారు, భోజనానికి తప్ప ఇంట్లో ఉండరు. 4 ఎకరాల పొలం కాక మా మామయ్య వాళ్ళకి 1 ఎకరం కొబ్బరి తోట కూడా ఉంది. ఆ తోటలోనే అక్కడక్కడ మామిడంట్లు, పూల చెట్లు కూడా నాటించాడు బావా. నాలాగే బావకు కూడా మొక్కలంటే చాలా ఇష్టం. రోజూ తోటలో పూసే జాజి, మల్లె, గులాబీ లాంటి పూలు కోసుకొచ్చి ఇంట్లో ఇస్తుండేవాడు. ఆ సీజన్లను బట్టి అత్తయ్య వాటిలో కొన్ని పూజకి వాడి మిగతావి పక్కింటి పిల్లలకి ఇస్తుండేది. నేను వచ్చిన దగ్గర నుంచి చక్కగా దండలు కట్టి నా తల్లో పెడుతోంది. నా జుట్టు కూడా చాలా ఒత్తుగా పొడవుగా ఉంటుంది. రాయుడు గారు మళ్ళీ ఓసారి వచ్చి కనుక్కొని వెళ్ళాడు పెళ్లి చూపులకి ఎప్పుడొస్తారు అని. అమ్మమ్మలో టెన్షన్ పెరిగిపోయింది. అమ్మ వాళ్ళు ఏ క్షణమైనా రావచ్చు అన్న ఆశతో బస్సు వచ్చే వేళకల్లా వీధిలోకి వెళ్ళి నిల్చుంటోంది. అక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రారా బామ్మ అంటూ బావ వేళాకోళం చేస్తున్నాడు. బావ నా కోసం తెచ్చిన నవలలు చదివేశాను. మా అత్తయ్య వాళ్ళు నన్నెంతో అప్యాయంగా చూస్తున్నా, నాకెందుకు అక్కడ ఉండాలని అనిపించడం లేదు. అమ్మ వాళ్ళు ఎప్పుడొస్తారా, ఎప్పుడు మా ఊరు వెళ్ళిపోదామా అనుంది. ఆ సాయంత్రం బస్సు కూడా చూసి మళ్ళీ మా బావని వెళ్ళమంది అమ్మమ్మ మా ఊరికి. అయితే ఈసారి బావ ఖచ్చితంగా చెప్పేశాడు వెళ్ళనని. పోనీ నేను వెళ్ళి అమ్మని పంపుతానమ్మమ్మ అన్నాను ఉత్సాహంగా. నువ్వా అంది అమ్మమ్మ అదోలా. అవును, ఇక్కడ బావ బస్ ఎక్కిస్తే నేను మా ఇంటికి వెళ్ళిపోగలను. అక్కర్లేదు, ఎవరు వెళ్ళకపోతే పోలాయి గారిని పంపుతాను కోపంగా అంది అమ్మమ్మ. మామయ్య ఆవిడ దగ్గరకు వచ్చి వీలైతే వాళ్ళు వచ్చేవాళ్ళు కదమ్మా, మరో 4 రోజులు చూసి అప్పుడు రాకపోతే నేనే వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొస్తాను. సరేనా అన్నాడు అనునయంగా. మర రాయుడు అప్పులాడలో వచ్చిపోతున్నాడే కచ్చగా అంది అమ్మమ్మ. ఆ రాయుడు గారు వస్తున్నారనా నీ బాధ, పోనీ మనం వెళ్ళి చూసొద్దామా పిల్లని నవ్వుతూ అన్నాడు మామయ్య. అంతే ఇంతెత్తున లేచింది అమ్మమ్మ. ఆ రాయుడి మీద కాదు నాకు సానుభూతి, ఆ రాయుడు మాటల్లో పడి మీరెక్కడ సరే అనేస్తారో అని నా భయం అంది కోపంగానే. పిల్ల బాగుంటే చేసుకోవడానికేం సన్నగా అంది అత్తయ్య. ఏమిటే పిల్ల బాగుంటే చేసుకుంటావా, అంతవరకు వచ్చిందన్నమాట అంటూ అష్టోత్తరం మొదలుపెట్టింది. ఆ పరిస్థితిలో నేను అక్కడ ఉండడం బాగుండదనిపించి పెరట్లోకి వెళ్ళిపోయాను ఏదో పనున్నట్టు. అయినా వాళ్ల మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. మావయ్య అనునయిస్తున్నాడు, అమ్మమ్మ ససేమిరా అంటోంది. అత్తయ్య కూడా ఎప్పుడూ లేంది కాస్త గట్టిగానే మాట్లాడుతోంది. అప్పుడే బావ వచ్చాడు, ఏమిటి గొడవ అంటూ.
నేను చెవులు రిక్కించి మరీ నిల్చున్నాను. అత్తయ్య జరిగిందంతా క్లుప్తంగా చెప్పింది. బావ మాటల్లో కూడా ఒకలాంటి తీక్షణత వచ్చేసింది. నేను ఆ ప్రాంతాల్లో లేనన్న నమ్మకం కుదిరాక, బామ్మ ఒక మాట అడుగుతాను చెప్తావా అన్నాడు గంభీరంగా. ఏమిట్రా అది? బామ్మ ఏం తీసిపోలేదు, బావకన్నా గంభీరంగా అంది. రాయుడు గారి సంబంధం నీకు ఇష్టం లేదు కదూ? ఆ సంగతి ఇప్పటికీ 100 సార్లు చెప్పాను. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకో నీకు తెలియదా? నా సంగతి వదిలేయి, నీ గురించి చెప్పు. క్షణం అమ్మమ్మ మాట్లాడలేదు. నా గుండెలు దడదడలాడాయి. అలాగే కదలకుండా నిల్చున్నాను. బావ మళ్ళీ రెట్టించాడు. ఇందులో రహస్యం ఏముందిరా? మన యమునని నీకిచ్చి చెయ్యాలని బామ్మ ఎన్నాళ్ళుగానో అనుకుంటూనే ఉందిగా అన్నాడు మామయ్య. ఆ మాట బామ్మ నన్నమను అన్నాడు బావ. అవును, యమున నీ పెళ్ళం అని అది పుట్టినప్పుడు నిర్ణయం చేశాను ఖచ్చితంగా అంది అమ్మమ్మ. బావ మొహం మరింత గంభీరంగా అయిపోయింది. అంటే చేసుకునే వాళ్ళం, మా ఇష్టాయిష్టాలతో పనిలేదన్నమాట అన్నాడు సీరియస్గా. అమ్మమ్మ విస్తుపోయినట్టు చూసింది. నీకు యమునంటే ఇష్టం లేదా అంది పాలిపోయిన మొహంతో. ఇష్టం వేరు, పెళ్లి చేసుకోవడం వేరు. అంటే యముణ్ణి చేసుకోవడం నీకు ఇష్టం లేదంటావు అంది అమ్మమ్మ. బావ మాట్లాడలేదు. నీ మనసులోని విషయం నిర్భయంగా చెప్పడానికి అంత జంకుతావేమ్రా, చెప్పు అంది అత్తయ్య. అప్పుడు మాట్లాడలేదు బావ. ఈ పెళ్లికి యమున ఒప్పుకుంటుందో లేదో ముందు అది కనుక్కున్నావా అన్నాడు మామయ్య. ఇరకాటంలో పడ్డ కొడుకుని సేవ్ చేయడానికన్నట్టు, అది ముందా పిల్లని అడిగి చూడండి, ఆమె సరే అంటే తర్వాత ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం అంది అత్తయ్య. ఇది సమంజసంగా ఉందనుకుందేమో అమ్మమ్మ. యమునేది అంది. మనమేదో పోట్లాడుకుంటున్నామనుకుని ఎక్కడికో పారిపోయి ఉంటుంది అన్నాడు మామయ్య. ఇంకా నా కోసం వస్తారని గ్రహించిన నేను కాస్త దూరంగా ఉన్న చెట్టు కింద కూర్చొని సీరియస్గా పుస్తకం చదివేస్తున్నట్టు నటిస్తున్నాను అనుకున్నట్టే అత్తయ్య వచ్చింది అక్కడికి. ఏమిటి యమునా ఇక్కడ కూర్చున్నావు అంది నవ్వుతూనే. ఇదిగో ఇంకా 4 పేజీలే ఉన్నాయి, అది కాగానే వచ్చేద్దామని నసిగాను. అమ్మమ్మ పిలుస్తున్నారు అంది అత్తయ్య క్లుప్తంగా. నన్నా? ఎందుకు? సాధ్యమైనంత అమాయకంగా అన్నాను. తెలియదు, ముందు రా, మిగతా కథ మళ్ళీ చదువుకుందో కానీ అంది అత్తయ్య. నేను పుస్తకం మూసి తప్పనిసరిగా లేచాను. అమ్మమ్మ నన్ను ఎందుకు రమ్మందో, ఏం అడగబోతోందో నాకు తెలుసు, కానీ ఆవిడ ప్రశ్నలకి జవాబులు ఎలా చెప్పాలో మాత్రం అర్థం కాలేదు. మెల్లగా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను. నేను లోపలికి వెళ్తుంటే బావా బయటికి వెళ్తున్నాడు. అమ్మయ్య బావ ముందు లేకపోతే కాస్త ధైర్యం తెచ్చుకొని చెప్పొచ్చు అనుకుంటూ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను. కూర్చో అందావిడ క్లుప్తంగా. నేను మౌనంగా కూర్చున్నాను. నీకు బావం చేసుకోవడం ఇష్టమేనా? సూటిగా అడిగేసింది అమ్మమ్మ. నా గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. నా మౌనం చూసి మరోసారి రెట్టించింది అమ్మమ్మ. నేనేదో చెప్పబోయాను. అప్పుడే అమ్మ నాన్న పిల్లలు బిలబిల్లాడుతూ వచ్చేశారు. థ్యాంక్ గాడ్, మనసులోనే అనుకుని అమ్మమ్మ అదిగో అమ్మ వాళ్ళు వచ్చేశారు అంటూ బయటికి పరిగెత్తాను. అమ్మమ్మ మొహంలోకి ఎక్కడలేని వెలుగు వచ్చేసింది. గబాలన లేచి హాల్లోకి వచ్చి కూతుర్ని లోపలికి తీసుకొస్తూ, ఈ తల్లి మీద ఇప్పటికి దయగలిగిందా తల్లి అంటూ కంటతడి పెట్టుకుంది. మామయ్య అత్తయ్య అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఆహ్వానించి కూర్చోపెట్టారు. ఇదిగో భాను, నీకోసం అమ్మ గొడవ చేసేస్తుందే, ఇప్పుడే పెద్ద యుద్ధం, మళ్ళీ మన వెంకులుగాడిని వెళ్ళి మిమ్మల్ని వెంటబెట్టుకు రమ్మంటోంది నవ్వుతూనే అన్నాడు మామయ్య. మా అమ్మ పేరు భవాని, అందరూ పిలవడం భాను అనే. అమ్మ నవ్వింది. ఎలా ఉందమ్మ ఆరోగ్యం అంది. అంతవరకు మామూలుగా ఉన్న అమ్మమ్మ ఒక్కసారిగా నీరసంగా అయిపోయి, ఇలా ఉన్నానమ్మా, చావు రాకుండా బతుకు కాకుండా అంది. అమ్మ మళ్ళీ నవ్వింది. నేను రాకపోతే అమ్మా నీ మనవరాలు వచ్చేసిందిగా అంది నాకేసి చూస్తూ. వచ్చిందిలే, వచ్చిన దగ్గర నుంచి తోచడం లేదని ఒకటే గొడవ, మురిపెంగా నాకేసి చూస్తూ అంది అమ్మమ్మ. అమ్మను పక్కన కూర్చోపెట్టుకుని కుశల ప్రశ్నలు అడిగింది. నాన్నను కూడా ఆప్యాయంగానే పలకరించింది. ఏమిటమ్మా ఇంత కంగారుగా కబురు పంపావు, నీ ఆరోగ్యం బాగానే ఉందిగా అంది అమ్మమ్మ. అమ్మమ్మ మొహం మాడిపోయింది. భారంగా నిట్టూర్చి, ఇక్కడ చాలా కుతంత్రాలు జరుగుతున్నాయే భాను అంది. కుతంత్రాలా? ఏమిటమ్మా? ఆశ్చర్యంగా అంది అమ్మ. వెంకులుగాడికి సంబంధాలు వస్తున్నాయి, బాగానే ఉంది. పెళ్లికి మగపిల్లాడుంటే సంబంధాలు రాకేం చేస్తాయి, ఇందులో కుతంత్రాలు ఏమున్నాయి? సంబంధాలు రావడం కాదు కుతంత్రం, గొంతు రమంత తగ్గించి అంది అమ్మమ్మ. మరి మీ వదిన తన కొడుక్కి వేరే సంబంధాలు చూస్తోంది, తుళ్ళి పడింది అమ్మ. ఏమిటి అంది ఎవరో తనకి తీరని ద్రోహం చేసినట్టు. అవునే, మన పక్క ఊరు రాయడలేడు అతగాడు తన కూతుర్నిస్తానంటూ కొంప చుట్టూ తిరుగుతున్నాడు అంటూ అన్ని విషయాలు వివరంగా చెప్పింది అమ్మమ్మ. అమ్మ మొహం కూడా మాడిపోయింది. కాఫీ తెచ్చిన అత్తయ్యతో, ఏం వదిన అమ్మ చెప్పిన మాట నిజమేనా అంది తీక్షణంగా. అది కాదు వదిన, అత్తయ్య ముందు రాయుడు గారి సంబంధం గురించి చెప్పు, వాళ్ళ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నారట. నిజమేనా? అత్తయ్య మాట పూర్తి కాకుండానే అంది అమ్మ. అత్తయ్య మాట్లాడలేదు. అమ్మ మామయ్య కేసు చూసింది. ఊరికే మాట్లాడుకున్నాం భాను, ఆయన పెద్ద మనిషి, ఇంటికి వచ్చి అడిగితే మా చెల్లెలు వచ్చాక చూడ్డానికి వస్తామని చెప్పాను అన్నాడు మామయ్య. అయితే ఇప్పుడు నేను కూడా రావాలన్నమాట నీ కొడుకు కాబోయే పెళ్ళాన్ని చూడ్డానికి. అది కాదు భాను, ఇదిగో అన్నయ్య, అదంతా నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం. దాన్ని నీ కొడుక్కి ఇచ్చి చేయాలని నువ్వు కాదనలేదు, మరి ఇప్పుడు ఈ సంబంధాలు చూడడం ఏమిటి? నిలదీసింది అమ్మ.
ఆవిడ అడిగిన తీరు మావయ్యకి కష్టం కలిగించినట్టుంది. నేను ఇప్పుడు మాత్రం కాదన్నానా, నాకెప్పుడూ యమునంటే ఇష్టమే. బావకే తన కూతుర్ని నా కొడుకు ఇవ్వడం ఇష్టం లేదని తెలిసింది. అయినా నేను తొందరపడలేదు, నువ్వే ఏవేవో అంటున్నావు అన్నాడు గంభీరంగా. బావకి ఇష్టం లేదని ఎవరన్నారు? మనమంతా ఏమంటే తను అదే అంటారు. అయితే నీ కూతుర్ని అడుగు, తనే చెప్పింది మా నాన్న నాకు గొప్ప సంబంధాలు చూస్తున్నాడని అన్నాడు మావయ్య. నేను గతుక్కుమన్నాను. అమ్మ నా కేసు చూసింది. నేను మెల్లగా జారుకోబోయాను. ఆగు అరిచినట్టు అంది అమ్మ. టక్కు నాగిపోయాను. మీ నాన్న నీకు సంబంధాలు చూస్తున్నారని చెప్పావా అంటూ నిలదీసింది అమ్మ. నేను నేల చూపులు చూస్తూ నిల్చున్నాను. నేను అబద్ధం చెప్పాననే విషయం అందరికీ తెలిసిపోయింది. అమ్మ ఏదో అనబోతుంటే, అత్తయ్యే ఇంకా ఆ విషయం వదిలేయండి వదినా, యమునకి వెంకులకి ఇష్టమైతే మాకు మాత్రం ఏం అభ్యంతరం లేదు అంది అనునయంగా. అమ్మ మొహం వికసించింది. అది అలా అన్నావు బాగుంది అంటూ అప్పుడు కాఫీ అందుకుంది. వరండాలో మావయ్య నాన్న ఏవేవో మాట్లాడుకుంటున్నారు. పిల్లలు పెరట్లో పడి ఆటలు మొదలుపెట్టారు. ఓసారి పిల్లని చూసొస్తే బాగుంటుందేమో అంది అత్తయ్య అమ్మతో. పాపం ఇంటి చుట్టూ తిరుగుతున్నాడుగా, ఓసారి వెళ్ళి చూసిరండి. చూసొచ్చి అబ్బాయికి పిల్ల నచ్చలేదనో జాతకాలు కుదరలేదనో చెప్పేయచ్చు అంది అమ్మమ్మ రాయుడు గారికి ఏదో కొండంత మేలు చేస్తున్నట్టు. ఏరా ఏం చేద్దాం అంది అత్తయ్య అప్పుడే వచ్చిన బావతో. బావ మొహం గంభీరంగా ఉంది. సరదా పెళ్లి చూపులు చూడడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఖచ్చితంగా. అంటే ఏముంది, రాయుడు గారు అమ్మాయిని చేసుకునే ఉద్దేశం మనకు లేనప్పుడు అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకు, వాళ్ళు పెట్టినవన్నీ మేసి రావడం ఎందుకు? అలా చేస్తే రాయుడు గారి సంగతేమో కానీ వాళ్ళ అమ్మాయి మనసు దెబ్బతింటుంది. అందుకే ఈ ఉత్తుత్తి పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదు. అమ్మమ్మ మొహం తీక్షణంగా అయిపోయింది. అయితే ఏమంటావు, ఆ రాయుడు కూతుర్ని చేసుకుంటానంటావా అంది సూటిగా చూస్తూ. పిల్లని చూడకుండా ఆ మాటలే అంటాను తిక్కగా అన్నాడు బావ. విన్నవా రావుడు, నీ కొడుకు మాటలు ఓ పొలికేక పెట్టింది అమ్మమ్మ. బయట నాన్నతో మాట్లాడుతున్న మావయ్య నాన్నతో సహా లోపలికి వచ్చాడు. ఏమిటమ్మా మళ్ళీ ఏమైంది అన్నాడు. బావే మృదువుగా విషయం చెప్పాడు. మావయ్య ఆలోచనలో పడ్డాడు. వెంకులు చెప్పేది నిజమే, మనకి ఆడపిల్ల ఉంది. పిల్లని పెళ్లాడే ఉద్దేశం లేకుండా పెళ్లి చూపులకు వెళ్ళడం అంత సభ్యత అనిపించుకోదు అన్నాడు నాన్న. అమ్మ నాన్న కేసి గుర్రుగా చూసి, మీకేం తెలియదు, మీరు ఊరుకోండి అంది కసరినట్లు. నాన్న ఇంకా నోరెత్తలేదు. విషయం మళ్ళీ మొదటికొచ్చింది. నీ ఉద్దేశం చెప్పరా అంది అత్తయ్య కొడుకుతో. అమ్మాయిని చూద్దాం, నచ్చితే చేసుకుందాం. అయితే యమున అరిచినట్టు అంది అమ్మమ్మ. లోకం గొడ్డుపోలేదు, తనకి తగిన సంబంధం చూసి చేద్దాం తాపీగా అన్నాడు బావ. నా మనసు తేలికైంది. ఆ రాయుడు సంబంధానికి నేను చస్తే ఒప్పుకోను అంది అమ్మమ్మ. అయితే మీరే వెళ్ళి చూసుకోండి, నేను రాను ఈ తమాషా పెళ్లి చూపులకి అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు బావ. ప్రతిమల్లా అయిపోయారంతా. సరే ప్రస్తుతానికి మనం చూసొచ్చి జాతకాలు కుదరలేదని చెప్పేద్దాం, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అన్నాడు మావయ్య. సరే అంటే సరే అనుకున్నారు అంతా. వాళ్ళిద్దరికీ సంబంధాలు కుదిరాయి, ఇక దీనికి అనుకున్న సంబంధమేగా, చేసేద్దామనుకున్నాను భారంగా అంది అమ్మ. ఎవరిద్దరికీ కుదిరింది అడిగింది అమ్మమ్మ. అదే మన యమున స్నేహితురాళ్ళు శాంతి ప్రియాంక అనిలేరు, వాళ్ళిద్దరికీ సంబంధాలు కుదిరాయి. నిన్ననే తాంబూలాలు పుచ్చుకున్నారు ప్రియాంకకి. అదయ్యాక వెళ్ళొచ్చని యశోదమ్మగారు గొడవ చేస్తేనే నేను ఇన్నాళ్ళు రాలేకపోయాను అంది అమ్మ. నేను ఆశ్చర్యపోయాను, తర్వాత ఆనందించాను. శాంతికి సంబంధం కుదిరినట్లు తెలుసు కానీ ప్రియకి కుదిరినట్లు తెలియనే లేదు. ప్రియకి సంబంధం కుదిరిందా? పెళ్లి చూపులు ఎప్పుడయ్యాయి, ఎప్పుడు మాట్లాడుకున్నారు? అప్పుడే తాంబూలాలు కూడా పుచ్చేసుకున్నారంటున్నావు. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, గొప్పవాడేనా, ఇండియాలో సంబంధమా అమెరికా సంబంధమా అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశాను. అమ్మ నవ్వింది. చూపులు చూసుకోవడానికి మాట్లాడుకోవడానికి కొత్త సంబంధం అయితేగా. కొత్త సంబంధం కాదా, అయితే నాకు తెలియని వాళ్ళెవరబ్బా, ఆలోచనలో పడ్డాను. నీకు తెలిసిన వాడే మన యశోదమ్మ గారబ్బాయి రాజా అంతే. నా తల మీద పిడుగుపడినట్లయింది, ప్రతిమలా అయిపోయాను నోట మాటలన్నట్టు. నా మొహం కేసి విస్మయంగా చూసింది అమ్మ. ఏమిటే అలా అయిపోయావు అంది. నాకు మాట రావడం లేదు, వినకూడని మాట విన్నట్టు, ఎదురు చూడని విపత్తు ముంచుకొచ్చినట్టు అలా చూస్తుండిపోయాను కొన్ని క్షణాలు. అసలు నేను అన్నది సరిగ్గా విన్నావా? కళ్ళు చిట్లించి అదోలా చూస్తూ అంది అమ్మ. అప్పటికీ కాస్త తేరుకున్నాను, వాస్తవంలోకి వచ్చాను బలవంతంగా. అమ్మ నా కేసు వింతగా చూస్తూనే ఉంది. అదేనమ్మా, వాళ్ళ కుటుంబాల మధ్య అంత సఖ్యత లేదు కదా, అందుకే అన్నాను నసిగినట్టు. అమ్మ మొహం తేరుకుంది. చిన్నగా నవ్వేసి, ఓ అదా, వాళ్ళ రెండు కుటుంబాల మధ్య సఖ్యత లేని మాట నిజమే, కానీ అవి ఎప్పుడో సమసిపోయాయి. పైవాళ్ళకి తెలియకపోయినా నాకు బాగా తెలుసు. రాజాకి ప్రియాంకం చేసుకోవాలని యశోదమ్మ గారు వాళ్ళు అనుకోవడం నేను చాలాసార్లు విన్నాను. కాకపోతే పెద్దవాళ్లతో పని, మనం నోరు జారకూడదు. చివరికి వాళ్ళు ఏకమై మనల్ని గాడిదలు చేసేస్తారు. అందుకే ఆ విషయాన్ని నేను ఎక్కడా అనలేదు అంది. నా కలలన్నీ కరిగిపోయాయి. నేను ఊహించిన ఊహలన్నీ గాలిమేడలుగాను పేకమేడలుగాను మారి కుప్పకూలిపోయాయి. నా మొదటి స్వప్నాలన్నీ కలల్లాగే మిగిలిపోయాయి. ఏమిటే ఇంకా నీకు నమ్మకం కుదరడం లేదా
అంది అమ్మ. అబ్బే, నమ్మకం కుదరక్కాదు. ఈ సంగతి ప్రియకి తెలిసే ఉంటుంది కదా. తను కూడా నాకు మాట మాత్రంగానైనా చెప్పలేదు అన్నాను మెల్లగా. నేనంత మెల్లగా అన్నా నా గొంతులో ఒక రకమైన తీవ్రత నాకే తెలుస్తోంది. సిగ్గుపడుంటుందిలే. అవును, సిగ్గుపడుంటుంది. నాకే సిగ్గులేంది, గొణుక్కున్నాను. ఏమిటా గొణుగుడు? ఈసారి అమ్మ గొంతులో రమంత విసుగు చోటు చేసుకుంది. ఏం లేదు, చిత్రంగా ప్రియా శాంతికి ఒకేసారి పెళ్ళిళ్ళు కుదిరాయి కదా, బలవంతంగా నవ్వుతూ అన్నాను. అమ్మ కూడా నవ్వేసింది. ఇద్దరికేమిటి, స్నేహితురాలు ముగ్గురికి కుదిరినట్టే అంది నాకేసి ఆప్యాయంగా చూస్తూ. నేను మాట్లాడలేదు. అమ్మే అంది అన్నట్టు యమున, మీ ప్రియకి ఆ రాజా ఎన్ని బట్టలు తెచ్చాడో తెలుసా? చీరలు, నైటీలు, ఇంకా ఎన్నో రకాల బట్టలు. అంతేనా, సెంట్లు, పౌడర్లు, లిప్స్టిక్లు. అబ్బా, నా కళ్ళు చెదిరిపోయాయనుకో. అదేదో స్ప్రేట, 2000కి పైనే ఉంటుందట, యశోదమ్మగారు చెప్పారు అంటూ చెప్పుకుపోతోంది. నా చెవులు వినడం మానేశాయి. చెవుల్లో ఒక విధమైన హోరు మొదలైంది. తూలుతున్నట్టు అక్కడి నుంచి యువతలకు వచ్చేశాను. నాకు దుఃఖం, కోపం, అవమానం అన్నీ ఒక్కుముడగా వచ్చేశాయి. చ, రాజా ఎంత మోసగాడు. మనసులో ప్రియని పెట్టుకొని నాతో ఎంత తీయగా మాట్లాడాడు. ప్రియ మాత్రం మాట వరుసకైనా ఒక్క మాట చెప్పిందా? తనకి రాజా చీర పంపలేదని నేను శాంతి సానుభూతిగా అంటే తేలిగ్గా నవ్వేసింది. కానీ రాజాకి తనకి పెళ్ళవబోతోందని, తన కోసం అతగాడు 2 పెట్టెల చీరలు తెచ్చాడని చెప్పిందా? ఏం చెప్తే అతగాడిని మేము ఎగరేసుకుపోతామనుకుందా అంటూ తిట్టిపోసుకున్నాను. రాజా ప్రియా కలిసి మమ్మల్ని వంచినట్టు, తనకేదో తీరం ద్రోహం చేసినట్టు అనిపించింది. రాజా నిన్ను ప్రేమించానని ఏనాడైనా చెప్పాడా? వ్యంగ్యంగా అడిగింది మనసు. ఛా, ఈ పాడు మనసు ఎప్పుడూ ఇంతే. ఒక్కోసారి నా ప్రమేయం లేకుండానే పరవశిస్తుంది, మరోసారి నేనేదో తప్పు చేస్తున్నట్టు మందలిస్తుంది. నాకు సుమతీదేవి రాసిన ప్రేమశాపం అన్న నవల గుర్తొచ్చింది. అందులో హీరో కూడా ఓ అమ్మాయికి మనసిచ్చి మరో అమ్మాయిని పెళ్ళాడతాడు. అఫ్కోర్స్, నన్ను పెళ్లి చేసుకుంటానని రాజా ఎప్పుడూ చెప్పలేదనుకోండి, ఆ నవలలో మనసిచ్చిన అమ్మాయికి హీరో కన్నా మంచి వరుడు దొరుకుతాడు. తర్వాత సుమతీదేవి రాసిన నవలన్నీ గుర్తుకు తెచ్చుకున్నాను. నన్ను నేను ఓదార్చుకున్నాను. కానీ ఎంత ఓదార్చుకున్నా నా గుండెల్లోని మంట చల్లారలేదు. యమున అంటూ వచ్చాడు బావ. కళ్ళల్లో నిండిన నీరు కిందికి జారాయి. నా కంటినీరు బావ చూడకూడదన్నట్టు మరోవైపుకు తిరిగి కళ్ళల్లో ఏదో పడ్డట్టు కళ్ళు నిలుపుకుంటున్నట్టు నటించాను. ఏమిటి ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు? మృదువుగా అన్నాడు బావ. నేను మాట్లాడలేదు. ఎంత నటించినా నా కంటినీరు బావ చూడనే చూశాడు. ఏడుస్తున్నావా? కాస్త దగ్గరగా వస్తూ అన్నాడు బావ. అతని గొంతులో ఒకలాంటి లాలన్న చోటు చేసుకుంది. అయినా అతని ప్రశ్న నాకు ఊరడింపు కలిగించలేదు. సరికదా అగ్నిలో అజ్యం పోసినట్టు మరింత దుఃఖాన్ని తెచ్చిపెట్టింది. కూర్చున్న మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగాను. బావా ప్రతిమలా నిల్చుండిపోయాడు. ఏం చేస్తున్నారర్రా ఇద్దరూ ఇక్కడ అంటూ వచ్చింది అమ్మ. ముందుగా బావే తేరుకున్నాడు. ఏం లేదత్తయ్యా, నేను పట్నం వెళ్దామనుకుంటున్నాను కదా, యమునకి ఏమైనా పుస్తకాలు కావాలేమో అడుగుదామని ఇలా వచ్చాను అన్నాడు. దాని మొహం, ఇక్కడ కూడా ఆ విధవ పుస్తకాలేనా? కాసేపు నీతోనూ బామ్మతోనూ కబుర్లు చెప్పాక అని నన్ను తిట్టి వేళకాని వేళ్ళ ఈ పడకేమిటి లే అంది అమ్మ. నేను మౌనంగా లేచి నా మొహాన్ని అమ్మ చూడకుండా జాగ్రత్త పడి ఎవరో తరుముతున్నట్టు గదిలోంచి బయటకు వెళ్ళిపోయాను. ఏమిట్రా అది, దాని మొహం అదోలా లేదు అంది అమ్మ అయోమయంగా. నేను చెవులు రిక్కించి వినసాగాను అవతల నుంచి బావ ఏం చెప్తాడో అని. స్నేహితురాళ్ళ పెళ్ళిళ్ళని వింది కదా, సమయానికి ఆ ప్రియాంకకి అభినందనలు చెప్పలేకపోయానే అని బాధపడుతున్నట్టుంది. నేను చెప్తాలే నువ్వు వెళ్ళు అన్నాడు బావ. అమ్మ ఏదో గొణుక్కుంటూ పెరటికేసి వెళ్ళిపోయింది. నేను మొహం కడుక్కొని ఏడ్చిన లక్షణాలు సాధ్యమైనంత వరకు కనిపించకుండా జాగ్రత్త పడుతూ హాల్లోకి వచ్చాను. నేను భయపడ్డట్టు ఎవరు నా మొహంలోని భావాల్ని గమనించలేదు. అమ్మయ్య అనుకుంటూ ఉయ్యాల బల మీద కూలబడ్డాను. అందరూ ఏదో గోలగోలగా మాట్లాడుకుంటున్నారు. ఎవరి మాటలు వినాలని లేదు నాకు. ఒకవేళ వినాలనుకున్నా ఆ మాటలు నా బుర్రకెక్కేలా లేవు కూడా. చాలా రోజుల తర్వాత అమ్మ వచ్చినందుకు అమ్మమ్మకి ఒళ్ళు తెలియడం లేదు. ఒసే అమ్మడు, మనమందరం ఇలా మాట్లాడుకుంటుంటే అచ్చం మన వెంకుల్గాడికి యమున తల్లికి పెళ్ళవుతున్నంత సందడిగానూ ఆనందంగానూ లేదు అంది. అమ్మ నవ్వింది నాకేసి ప్రేమగా చూస్తూ. నేను తలదించుకున్నాను నా కళ్ళ ఏర్పుని దాచుకునేందుకు. అది సిగ్గుగా భావించిన అమ్మమ్మ, ఓసిని దీనికప్పుడే సిగ్గుగా కూడా ఉందేవు, అసలు బావ పేరు ఎత్తితే చాలు, ఆ చెంపలు సిగ్గుతో ఎర్రబడిపోతున్నాయి మురిపెంగా అంది. సిగ్గు వల్ల చెంపలు ఎర్రబడ్డం లేదు, దుఃఖం వల్ల కళ్ళు ఎర్రబడ్డాయి అని అరవాలనిపించింది. అయినా నేనేం మాట్లాడలేదు. తర్వాత అందరూ కలిసి నా పెళ్లి గురించి, బావకి పెట్టాల్సిన బట్టల గురించి మాట్లాడుకున్నారు. నేను మాత్రం శ్రోతగా మిగిలిపోయాను. బావ కూడా అక్కడ లేడు, ఏదో పనున్నట్లు బయటికి వెళ్ళిపోయాడు. అమ్మ వాళ్ళ కబుర్లు తెమలడం లేదు. నాకు మాత్రం చాలా అనీజీగా ఉంది. రాజా రూపం కళ్ళ ముందు నిలిచి అల్లర పెట్టి దుఃఖాన్ని మరింత రెచ్చగొడుతోంది. ప్రియాంక అంత బద్ధ శత్రువులు నాకెవరూ లేరనిపించింది ఆ క్షణంలో. ఆమెను కస్తీరా తిట్టుకున్నాను. ఛీ, పాడుదేవుడు, నన్నింత పేదింట ఎందుకు పుట్టించాడు? పోని పుట్టించాడే అనుకోండి, ఎంచక్క కలవారిలా ఒకళ్ళిద్దరుగా కాక కుచేల సంతానం లాంటి సంతానంలో మొదటి పిల్లగా ఎందుకు పుట్టించాడు అని కనిపించిన ఆ దేవుణ్ణి కూడా తిట్టుకున్నాను మరోసారి. ఎప్పట్లా అలా మూడుగానే గడిపాను ఆ రోజంతా.
ఏడవడం వల్ల, రాత్రి నిద్రలేనందువల్ల కళ్ళు ఎర్రగా మారి రవంత వాచాయి. మొహం కడుకురా, కాఫీ ఇస్తాను అంది అత్తయ్య. అమ్మ అమ్మమ్మ అత్తయ్య అందించిన అర్ధసేర్ కాఫీ గ్లాసులు అందుకొని ఊదుకుంటూ తాగుతున్నారు. మా అమ్మ యశోదమ్మ గారింట్లో ఎంత అణుకుగా ఉంటుందో పుట్టింట్లో అంత దర్జా ఒలకపోస్తోంది. అక్కడ నానా చాకరీ చేసినా ఇక్కడ మాత్రం మంచినీళ్ళు ముంచుకు కూడా తాగదు. ఒకవేళ తాగినా మా అమ్మమ్మ ఇక్కడికి వచ్చినా నీకు చాకరీయేనా, ఆవిడ గారేమైంది అంటూ అష్టోత్తరం మొదలు పెడుతుంది. ఆవిడ గారంటే మా అత్తయ్యని, వేరే చెప్పక్కర్లేదుగా. అమ్మమ్మ వాళ్ళని గురించి బాగా తెలిసిన మా అత్తయ్య వాళ్ళ మాటల్ని అంతగా పట్టించుకోదు. అందున రాకరాక ఆడపడి చింటికి రావడం ఆమెకి ఆనందమే. అత్తయ్య నాకు కాఫీ గ్లాస్ అందిస్తూ, యమున కళ్ళు అలా ఎర్రగా ఉన్నాయేం, రాత్రి నిద్రపోలేదా అంది. అప్పుడు చూసింది అమ్మమ్మ నా కళ్ళని. అవునే యమున, ఏమైంది కళ్ళు అలా వాచాయి అంది ఆదుర్దాగా. నేను మాట్లాడలేదు. అడుగుతున్న గాయం రవంత రేగినట్టు అయింది ఆ ప్రశ్నతో. అమ్మమ్మ ఏదో అడుగుతోంది విన్నావా అంది అమ్మ తీక్షణంగా. నేను మూడీగా ఉండడం గమనించింది ఆవిడ. రాత్రి నిద్రపట్టలేదు గొణిగినట్టు ఆయన అన్నాను. అవును ఒకటే దోమలు అంటూ వచ్చాడు బావ. బావుంది, మనెవరిని కుట్టని దోమలు ఈవిడగారిని మాత్రమే కుట్టాయా అంది అమ్మ దీర్ఘం తీస్తూ. బావ నవ్వాడు. నేను మాత్రం తలెత్తకుండా కాఫీ తాగడమే నా జీవిత ధ్యేయం అన్నట్టు కాఫీ తాగసాగాను. టిఫిన్లు తింటూ మావయ్య నాన్న కబుర్లలో పడ్డారు. టిఫిన్ తినేసి స్నానం చేసి జడల్లుకుంటూ హాల్లోకి వచ్చాను. అక్కడ మావయ్య ఎవరో వస్తే మాట్లాడుతున్నాడు. బావేడి అన్నాను అక్కడ కనిపించకపోవడంతో. నాకు రాత్రంతా ఏడ్చాక కాస్త బరువు తగ్గినట్లయింది. స్నానం చేస్తున్నాడు. రాత్రి పట్నం వెళ్ళొచ్చాడు కదా, నీకేవో పుస్తకాలు తెచ్చాడు చూసుకో అంది అత్తయ్య. బావ పట్నం వెళ్ళాడా అన్నాను. వెళ్ళడం రావడం కూడా అయిపోయింది. నేను ఆలోచనలో పడ్డాను. అమ్మా మెల్లగా అన్నాను ఆవిడ దగ్గరికి వెళ్ళి. ఏంటి అంది. తలనొప్పిగా ఉంది, కాసేపు పడుకుంటాను అన్నాను. అంతే అమ్మమ్మ తెగ కంగారు పడిపోయింది. అయింది అనుకుంటూనే ఉన్నాను. ఎదురింటి తాయారమ్మ నిన్ననే అంది. ఇదిగో వదిన, నీ మనవరాలు కుందన బొమ్మలా ఉంది, మీ వెంకులకి మంచి జోడి అని. అసలే ఆవిడగారు కళ్ళు దిష్టి కళ్ళు అంటూ హడావిడి చేసి అత్తయ్య చేత నాకు దిష్టి తీయించింది. నువ్వు వెళ్ళి పడుకో తల్లి అంది. నేను మెల్లగా అక్కడి నుంచి కదిలాను. నిజానికి నాకే తలనొప్పి లేదు. బావ తెచ్చిన నవలలు చదవాలనుంది. అవి చదివితే అయినా నాకు కాస్త మనశ్శాంతి కలుగుతుందేమో అనిపించింది. అయితే అక్కడెక్కడా నాకు ఆ నవలలు కనిపించలేదు. బావ ఇస్తాడులే అన్నట్టు మంచం మీద వాలిపోయాను. మళ్ళీ ఆలోచనలు ఆవేదనలు చోటు చేసుకున్నాయి నా మనసులో. రాజారూపం కళ్ళ ముందు నిలిచి మనసుని అల్లకల్లోలం చేసేసింది. అలా ఓ గంట గడిచింది. రాజా ఊహలతో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే బావ వచ్చాడక్కడికి యమున అంటూ. నేను గబాలను లేచి కాస్త తలనొప్పిగా ఉంటే పడుకున్నాను, ఇప్పుడు తగ్గిపోయింది అన్నాను. నా కళ్ళలోని నీళ్లు అతనికి కనిపించాయి. కానీ అదేం గమనించినట్టు రెండు పుస్తకాలు నా ముందున్న స్టూల్ మీద పడేసి, ఇవిగో నీ అభిమాని రచయిత రాసిన నవలలు అనేసి అవతలకు వెళ్ళిపోయాడు బావ. మసకబారిన కళ్ళు తుడుచుకొని పుస్తకాలు రెండు తీసుకొని చూశాను. ప్రేమాగ్ని, ప్రేమ తెలియని పెద్దలు అనే నవలలు. అవి అంతకుముందు నేను చదివేసినవే. అయితే మాత్రమే నా రచయిత నవలలు నిత్యనూతన నవలలు. ఎన్నిసార్లు చదివినా తనవి తీరని మధుర ప్రణయగాథలు. నా మనసులో జరుగుతున్న సంఘర్షణలు ఆ నవలలు చూడగానే కాస్త తగ్గాయి. బావ సమయానికే తెచ్చాడు ఆ నవలలు. ఆ నవలల్లోని డైలాగ్స్ గుర్తొచ్చాక మనసు మరింత తేలికైపోయింది. రాజా మీద ఒక విధమైన ఏహ్యభావం కూడా కలిగింది. ఏమో నాకు రాజా కన్నా గొప్పవరుడు రాసి పెట్టినాడేమో, అందుకే రాజా ప్రియని చేసుకుంటున్నాడు అంతా మన మంచికే అనుకున్నాను కొంత తృప్తిపడుతూ. అమ్మ అమ్మమ్మ మావయ్యలు రాయుడు గారింటి పెళ్లి చూపుల గురించి ఇంకా చర్చించుకుంటూనే ఉన్నారు. మెల్లగా అక్కడికి వెళ్ళాను. క్షణం వాళ్ల మాటలు ఆపి నా కేసు చూశారు. తలనొప్పి ఎలా ఉందన్నట్టు. బాగానే ఉంది. ఇంతకీ పెళ్లి చూపులకు వెళ్తున్నారా నవ్వుతూ అడిగాను. వెళ్తున్నాం, వస్తే నువ్వు రావచ్చు అన్నాడు మావయ్య. నేను మామూలుగా ఉండడం చూసి ఉత్సాహంగా, దాని మొహం అదెందుకు మొక్కుబడి పెళ్లి చూపులకి అంది అమ్మ. నిజమే అదొద్దు అంది అమ్మమ్మ ఏదో ఆలోచిస్తూ. నాకు రావాలని లేదులే మూతి తిప్పుతూ అన్నాను. ఎందుకు అందరూ ముసిముసిగా నవ్వారు. తర్వాత మర్నాడు మధ్యాహ్నం 3 గంటలకి రాయుడు గారింటికి పెళ్లి చూపులకి వెళ్లేలా నిర్ణయించుకున్నారు. వెంటనే మావయ్య పోలాయిగాడిని రాయుడు గారి ఊరు పంపాడు విషయం చెప్పమని. రాయుడు గారి ఊరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి 3 కిలోమీటర్ల దూరం మాత్రమే. మధ్యాహ్నం 2 గంటలకల్లా రాయుడు గారు కారు వచ్చి ఇంటి ముందాగింది. ఈ పెళ్లి చూపులు ఇష్టం లేని బావ ఇంట్లోంచి బయటకు ఎక్కడికో వెళ్ళిపోయాడు. కారులోంచి ఓ పెద్ద మనిషి దిగి లోపలికి వచ్చాడు. రండి రండి అంటూ ఆహ్వానించి కూర్చోబెట్టాడు మావయ్య. రాయుడు గారి భార్య మా చెల్లెలు, తనను తాను పరిచయం చేసుకున్నాడు వచ్చిన ఆయన. మావయ్య తనని పరిచయం చేసుకున్నాడు. అత్తయ్యని అమ్మని కూడా పరిచయం చేద్దాం అనుకున్నాడు. కానీ ఇంతోటి పెళ్లి చూపులకి ఈ పరిచయాలు కూడా ఎందుకు అంటూ మూతి విరిచింది. అందుకే ఆవిడ్ని రంగంలోకి తీసుకురాలేదు. సరిగ్గా 3 గంటలకి బయలుదేరదాం, వర్జ్యం అది కూడా లేదు, చాలా మంచి కాలం అన్నాడు ఆ వ్యక్తి. అలాగే అన్నాడు మావయ్య. అందరినీ పరిచయం చేశారు, అసలైన వరుణ్ణి పరిచయం చేయనే లేదు అన్నాడు ఆ వ్యక్తి తమాషాగా అడుగుతున్నట్టు. మావయ్య మొహం క్షణం కల తప్పింది. వాడు అనుకోకుండా పట్నం వెళ్లాల్సి వచ్చింది, ముందు మనం చూసుకుందాం,
జాతకాలు అవి కుదిరితే వాడెంతసేపు చూస్తాడు అన్నాడు తేరుకొని. వరుడు రావడం లేదన్న మాట విన్నాక వచ్చినాయన మొహంలో ఉత్సాహం కాస్త తగ్గింది. అత్తయ్య కల్పించిన కాఫీ తెచ్చి ఇద్దరికీ అందించాను. మా మేనకోడలు, పేరు యమున, పరిచయం చేశాడు మావయ్య. నేను వినయంగా నమస్కరించాను. క్షణం విస్మయంగా నా కేసు చూశాడు ఆయన. తర్వాత తేరుకొని, బాగుంది, నువ్వు వస్తున్నావా అమ్మా అన్నాడు. లేదండి వినయంగా అన్నాను. అదేం నువ్వు రా, మా పిల్ల కూడా దాదాపు నీయుడిదే అన్నాడు ఆయన కాఫీ తాగుతూ. హఠాత్తుగా నాకు వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది. అమ్మమ్మ నేను వస్తాను పెళ్లి చూపులకి, గోముగా అన్నాను ఆవిడ దగ్గరికి వెళ్ళి. నువ్వా? ప్లీజ్ అమ్మమ్మ, అమ్మమ్మని చుట్టేస్తూ అడిగాను. అమ్మ వద్దనేసింది. క్షణం ఆలోచించిన అమ్మమ్మ, భాను దీన్ని తీసుకెళ్దామే అంది. అదేమిటమ్మా మళ్ళీ? రవంత్ విసుగ్గా అంది అమ్మ. దీన్ని చూసాకైనా వాళ్ళకి అర్థమవుతుందేమో, బంగారం లాంటి మేనరికం ఉందని. ఈసారి అమ్మ ఆలోచనలో పడింది. సరే కానీ అనేసింది కాసేపు తర్వాత. మూడింటికల్లా అందరం కారులో సర్దుకు కూర్చున్నాం. ఎందు సర్దుకు కూర్చున్నా డ్రైవర్తో సహా 8 మంది ఓ కారులో ఎక్కాలంటే కష్టమే మరి. అంతకీ మా చెల్లెళ్ళని తమ్ముణ్ణి పోలాయగాడికి అప్పగించి మేం మాత్రమే బయలుదేరాం. గతుకుల రోడ్డు, అంబాసిడర్ కారు పాతది, ఎడ్ల మండిలా అనిపిస్తోంది. అందులోనూ జనం నిండా ఉన్నారేమో, మెల్లగా పోతుంది. ఛా, బెదవ పల్లెటూళ్ళు అనుకున్నాను మనసులో. ఎలాగైతేనేం పెళ్లివారింటికి చేరాం. రాయుడు గారి ఇల్లు పెద్దదే, అయినా పాతకాలం నాటి మండువా ఇల్లు. చుట్టూ పెద్ద స్థలం, పెద్ద పెద్ద చెట్లు. కారు ఆగి ఆగగానే రాయుడు గారు, ఆయన భార్య కంగారుగా కారు దగ్గరకు వచ్చారు. కారు డోర్ తీశాడు డ్రైవర్. మా అమ్మమ్మ కాస్త స్థూలకాయమేమో, డోర్లోంచి బయటపడడానికి కాస్త శ్రమ పడాల్సి వచ్చింది. ఒకరి తర్వాత ఒకరు వరుసగా దిగాం. అందరినీ మర్యాదగా ఆహ్వానిస్తున్న రాయుడు గారికి బావ కనిపించకపోవడంతో, బావగారు అబ్బాయి ఏడి అన్నాడు వరుస కల్పేస్తూ. మావయ్య ఇందాక ఆయనకు చెప్పినట్టే చెప్పాడు. పెళ్లికొడుకు రాలేదన్న వార్త అందరికీ నిరాశ కలిగించిందన్న సంగతి వాళ్ల మొహాలు చూస్తేనే తెలిసిపోతుంది. ముందుగా రాయుడు గారే తేరుకొని, రండి రండి కాళ్ళు కడుక్కోండి అన్నాడు మర్యాదగా. పాలేరు అందించిన నీళ్లతో అందరం కాళ్ళు కడుక్కున్నాం. రండి వెదన గారు, రండి పిన్ని గారు అంటూ తన వరుసలు కలిపేసి అందరినీ లోపలికి ఆహ్వానించి కూర్చోపెట్టింది రాయుడు గారి భార్య కమలమ్మ గారు. ఆవిడ పేరు కమల అని రాయుడు గారు పిలుస్తుంటే విన్నాను. ఎవరో ఒక ఆవిడ అందరికీ మంచినీళ్ళు అందించింది. మేమంతా మామూలుగానే ఉన్నా మా అమ్మ అమ్మమ్మ మాత్రం గంభీరంగా ఉన్నారు, అదో పోజ్ అన్నట్టు. మావయ్య నాన్న చక్కగా మాట్లాడుకుంటున్నారు. అత్తయ్య కూడా ఎంతో మర్యాదగా చిరునవ్వు చెరగనీయకుండా మాట్లాడుతుంది. ఈ పెళ్లి చూపలకి బావే హడావుడి చేసినట్టు అనిపించిందా పరిసరాలు చూస్తుంటే. హాల్లోని టేబుల్ మీద ఉన్న టేబుల్ క్లాత్ చూపిస్తూ, ఇది మా అమ్మాయి కుట్టిందే, ఇదే కాదు ఇంకా చాలా రకాల కుట్లు అల్లికలు వచ్చు అంది కమలమ్మ గారు అత్తయ్యతో. బాగుంది అంది అత్తయ్య క్లాత్కి కుట్టిన పువ్వులు చూస్తూ. ఇదో పెద్ద విద్య ఏమిటి, మా ఊరి సుబ్బిశెట్టి కోడలు ఇంతకన్నా బాగా కుడుతుంది గొణిగినట్టు అంది అమ్మ. అయితే అది నాకు మాత్రమే వినిపించింది. అంతలో పలహారాలు వచ్చాయి. ఇవన్నీ ఎందుకండి, మొహమాటంగా అన్నాడు మావయ్య. ఏదో మా తృప్తి కోసం అన్నాడు రాయుడు గారు. 2 స్వీట్లు, 2 హాట్లు, ఏవేవో పళ్ళు ఇలా చాలానే పెట్టారు. అంతేకాదు తింటే కానీ వదలలేదు. పలహారాల కార్యక్రమం అయ్యాక కాఫీలు వచ్చాయి. 10 నిమిషాలకల్లా అది అయింది. ఇక మిగిలింది పిల్లని చూడడం. నాకు మాత్రం చాలా ఆత్రంగా ఉంది పిల్లని చూడాలని. ఇంకా పిల్లని పిలిపించనా వినయంగా అన్నాడు రాయుడు గారు. ఇంకా ఆలస్యం, దేనికే పిలిపించండి అన్నాడు నాన్న. రాయుడు గారు భార్య హడావుడిగా లోపలికి వెళ్ళారు. మరో 2 నిమిషాలకల్లా వచ్చింది పెళ్లి కూతురు. అందరం ఒకేసారి కుతూహలంగా ఆమె కేసు చూశాం. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, అమ్మాయి బాగుంది, ఇదే మా అమ్మాయి సుబ్బలక్ష్మి, మేమంతా సుబ్బులు అని పిలుస్తాం అంటూ అందరికీ కూతుర్ని పరిచయం చేసింది కమలమ్మ గారు. నాకు చేదు తిన్నట్టయింది. సుబ్బులు వెంకులు బాగానే ఉంది గొనుక్కున్నాను. అందరికీ నమస్కరించి తలైనా ఎత్తకుండా కూర్చుంది సుబ్బులుగా పిలువబడే వధువు. కొన్ని క్షణాలు అక్కడంతా నిశ్శబ్దం రాజ్యమేలింది. అమ్మాయిని ఏమైనా అడగండి చిన్నగా నవ్వుతూ కమలమ్మ గారు అత్తయ్యను ఉద్దేశించి. ఏం చదువుకున్నావమ్మా అంది అత్తయ్య ఏదో ఒకటి అడగాలన్నట్టు. ఆమె చెప్పింది. ఆమె గొంతులో తెలిసి తెలియని గాంభీర్యం ఉందనిపించింది నాకు. తర్వాత అమ్మ అమ్మమ్మ తమ ప్రశ్నలతో ఆమెని ఎడాపెడా వాయించేశారు. చిత్రం అయినా ఆమె ఏం జంకలేదు. అడిగిన వాటన్నింటికీ టకటక నదురు బెదురు లేకుండా జవాబులు చెప్పేసింది. ఇక వెళ్దామా అంది అమ్మ అక్కడ తనేదో తెగ బాధపడిపోతున్నట్టు. కాసేపు కూర్చోండి, అమ్మాయికి హార్మోనియం కూడా నేర్పించాం, ఓ పాట పాడమంటారా అంది కమలమ్మ గారు. అమ్మమ్మ విసుగ్గా చూసింది. కమలమ్మ గారు ఏమనుకుందో మరి ఆ విషయం ఎత్తలేదు. అత్తయ్య తను తెచ్చిన పళ్ళు పూలు పెళ్లి కూతురికి పెట్టి బొట్టు పెట్టింది. ఇక అమ్మాయిని తీసుకెళ్ళండి అన్నాడు మావయ్య. కమలమ్మ గారు కూతురు దగ్గరికి వచ్చింది. అయితే తల్లి లేవనుకుండానే తనే లేచి లోపలికి వెళ్ళిపోయింది ఆ సుబ్బులు. రండి ఇల్లు చూద్దరు కానీ అన్నాడు రాయుడు గారు కూడా లేస్తూ. అందరం లేచాం. బయటికి ఓ మాదిరిగా ఉన్నా లోపల బాగానే ఉంది. ఫ్రిడ్జ్ లాంటివి కూడా ఉన్నాయి. పిల్లని వాళ్ల ఇల్లు వాకిళ్ళని ఇంట్లోని సరంజామాని చూశాక అత్తయ్య మొహంలో అదోలాంటి ఉత్సాహం చోటు చేసుకుంది. ఇల్లంతా చూశాక సుబ్బులున్న గదిలోకి వెళ్ళాం. ఇలా ఓసారి చూసి అలా వెళ్ళిపోయారంతా.
నేను వెళ్లబోతూ ఓసారి వెనక్కి చూశాను. అంతే, నా కళ్ళు విశాలమయ్యాయి. ఆశ్చర్యం, ఆనందం ఉప్పెన్లా పొంగాయి. గబాళ్ళ లోపలికెళ్ళి అక్కడ టేబుల్ మీదున్న నవల చూసి, ఇది మీరు చదివారా అన్నాను ఉత్సాహంగా. సుబ్బులు నాకేసి చిత్రంగా చూసింది. మీకు మీకు రచయిత్రంటే ప్రాణం. ఏం, నా మాట పూర్తి కాకుండానే అంది సుబ్బులు. నాకు ఆనందంతో ఒళ్ళు తెలియలేదు. నాకు కూడా ఈవిడంటే చాలా చాలా ఇష్టం. ఇది మీరు చదివారా అన్నాను పుస్తకం పేజీలు తిప్పుతూ. చదివాను, మీరు చదివారా? అంతవరకు ముంగిలా ఉన్న సుబ్బులు ఒక్కసారిగా మారిపోయింది. గలగల పారే సెలయేర్లా, చదివాను. దాదాపు ఆవిడ నవలలన్నీ చదివేశాను గర్వంగా అన్నాను. అది సుమతీదేవి రాసిన నవల అని మీరు పాటికే గ్రహించి ఉంటారని, సుబ్బులు కూడా నా రచయిత అభిమాని అని తెలియడంతో ఆమె అంటే నాకు ఎంతో అభిమానం పుట్టుకొచ్చింది. నేను చదివాను, నా దగ్గర ఆవిడ రాసిన పుస్తకాలన్నీ ఉన్నాయి, కొని దాచుకున్నాను. కావాలంటే మీకు ఇస్తాను, జాగ్రత్తగా చదివి ఇస్తానంటే నాకు కొండెక్కినంత ఆనందం కలిగింది. థ్యాంక్స్. కానీ నాకు సుమతీదేవి నవలాలంటే ఇక అన్నం కూడా అక్కర్లేదు అన్నాను ఉత్సాహంగా. మేము మాట్లాడుకుంటూ ఉండగానే అమ్మ దగ్గర నుంచి కబురు వచ్చింది తొందరగా రమ్మని. వస్తున్నాను అని మళ్ళీ సుబ్బులకేసి తిరిగాను. అప్పటికే ఆమె అలమారులోంచి పుస్తకాల దొంతలు తీసి టేబుల్ మీద పడేసింది. వాటిని చూస్తుంటే పెద్ద నిధిని చూస్తున్న అనుభూతి కలిగింది నాకు. తీసుకోండి, మీకు కావాల్సినవి అందామే. నేను అరడజన పుస్తకాలు ఏరుకున్నాను. నిజానికి అవన్నీ నేను ఎప్పుడో చదివేశాను, కానీ చెప్పానుగా సుమతీదేవి నవలలు నిత్యనూతన నవలలని, కొన్ని నవలల్ని ఎంచుకున్నాను. మీరు ప్రేమకు ఎల్లలేవు అనే నవలు చదివారా అందామే. ఎప్పుడో చదివేశాను అబ్బా, ఎంత మంచి నవల అది అన్నాను ఉత్సాహంగా. సరిగ్గా నా పరిస్థితి అదే, భారంగా అంది సుబ్బులు. నేను చివ్వున తలెత్తి చూశాను. అవును యమున గారు, అందులో హీరోయిన్ పరిస్థితి నా పరిస్థితి ఒకటే. మళ్ళీ అందామే. ఓసారి కథని గుర్తు చేసుకున్నాను. అందులోని హీరోయిన్ చాలా గొప్పది. తండ్రి తనకి తగ్గ యువకుడితో పెళ్లి చేయాలనుకుంటాడు, కానీ ఆమె తన కారు డ్రైవర్ని ప్రేమిస్తుంది. పెద్దలు కులాలు మతాలు అంటూ వాళ్ళని విడదీయాలని చూస్తారు, కానీ ఎండింగ్ నాకు గుర్తులేదు. అంటే మీరు మీ డ్రైవర్ని ప్రేమించారా అన్నాను విస్మయంగా. చచా, మా డ్రైవరు 60 ఏళ్లవాడు కంపరంగా అందామే. నిజమే కదూ, మరి మీరు ఎవరిని ప్రేమించారు ఆతృతగా అడిగాను. ఓ క్షణం మౌనంగా ఉండి అటూ ఇటూ చూసి, మా పాలేరు కొడుకు గోపిని అందామే. అతను ఏం చదువుకున్నాడు? బీఏ పాస్ అయ్యాడు. ఈ సంగతి మీ వాళ్ళకి తెలుసా? మొదట్లో తెలియదు, తర్వాత అతను రాసిన లెటర్ మా అమ్మ కంటపడింది. అంతే, ఇంట్లో పెద్ద యుద్ధం, బయట వాళ్ళకి తెలియని మౌన యుద్ధం అందామే బాధాస్వరంతో. నేను ఆలోచనలో పడ్డాను. క్షణం కూర్చోండి అంది సుబ్బులు. నేను కూర్చున్నాను. అయితే మా భావం చేసుకోవడం మీకు ఇష్టం లేదా అన్నాను కొన్ని క్షణాల తర్వాత. మరి నాకు ఉంది మేనరికం. మా బావకి నన్ను ఇచ్చి చెయ్యాలని మా వాళ్ళు చూశారు, కానీ నేను ఒప్పుకోలేదు. నేను ఒప్పుకోను అందామే. మరి పెళ్లి చూపులు? విస్మయంగా చూశాను. ఈసారి సుబ్బులు మాట్లాడలేదు. అయితే నువ్వు మా బావని పెళ్లి చేసుకోవా అన్నాను నేను ఆమె మొహాన్ని పరిశీలనగా చూస్తూ. మీ భావనే కాదు, గోపిని తప్ప నేనెవ్వరిని చేసుకోను, స్థిరంగా ఉంది ఆమె గొంతు. నేను మెచ్చుకోలుగా చూశాను ఆమె ఒకేసి. మరి ఈ మాట మీ వాళ్లతో చెప్పావా అన్నాను ఆతృతగా. చెప్పాను అన్నట్టు చూసింది సుబ్బులు. మరేమన్నారు? పిచ్చి పిచ్చిగా వాగితే తన్ని పాతేస్తానన్నారు. అసలు గోపి అన్న పేరే ఇంట్లో వినిపించకూడదని వార్నింగ్ ఇచ్చారు. అందుకే ఈ పెళ్లి చూపలకి మీ వాళ్ల ముందు కూర్చున్నాను బేలగా అందామే. నాకు జాలేసింది. ఈ పెద్దలందరిది ఒకటే మనస్తత్వం. సుమతీదేవి లాంటి మహారచయిత్రులు తమ రచనల్లో ప్రేమను గురించి ఎన్ని రకాలుగా బోధిస్తున్నా ఇంకా బీసీ నాటి వాళ్ళలాగే ప్రవర్తిస్తారు. పవిత్ర ప్రేమికుల్ని దూరం చేసి ఆనందించాలని చూస్తారు అన్నాను కోపం దిగులు నిండిన గొంతుతో. నా మాటకు ఆమె తుళ్ళిపడ్డట్టు చూసింది. గబాళ్ళ నా చేతులు పట్టుకొని, మీరు సుమతీదేవి నవల చదువుతారు కదూ అంది ఒకలాంటి ఉద్వేగంగా. చదువుతానా అంటారా? ఆమె నవలాలంటే పడిచేస్తాను అన్నాను అంతకన్నా ఉద్వేగంగా. సుబ్బులు మొహం వెలిగిపోయింది. అమ్మయ్యా, నాకు మంచి స్నేహితురాలు దొరికింది ఇన్నాళ్ళకి అంది ఎంతో ఆనందంగా. ఎందుకో నాకు ఆమె ఆత్మీయురాలైపోయింది ఆ కాసేపట్లోనే. బహుశా నా అభిమాన రచయిత్రిని ఆమె కూడా ఆరాధించడం వల్ల కావచ్చు. మీ వాళ్ళు బలవంత పెట్టినా మా బావని చేసుకోను అన్నారు కదా, ఇప్పుడు మీ వాళ్ళు ఒత్తిడి చేస్తే అన్నాను. దాహం తీరని ప్రేమ నవల్లో హీరోయిన్లా చావనైనా చేస్తాను, కానీ గోపిని కాక మరొకరి చేత మూడుమూళ్ళు వేయించుకోను అందామే ఖచ్చితంగా. నేను ఆలోచనలో పడ్డాను. అది చూసి, మీలో మీరు ఎవరినైనా ప్రేమించారా అంది రవంత గొంతు తగ్గించి. ఇంకా లేదు అన్నాను పరధ్యానంగానే. అంటే? నాకు ఓ గొప్పింటి యువకుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుంది, కానీ మా వాళ్లేమో మా బావకిచ్చి కట్టాలని చూస్తున్నారు. తుళ్ళిపడిందామె. బావక అంటే? ఇప్పుడు మిమ్మల్ని ఇద్దామనుకున్న అతనికే ఆమె మాట పూర్తి కాకుండానే అన్నాను. వాట్? అరిచినట్టు అందామె. అవును, అసలు మా వాళ్ళకి మిమ్మల్ని చేసుకోవడం ఇష్టం లేదు. మీ నాన్నగారు చాలాసార్లు వచ్చి అడిగారు కదా, అందుకే ఆయన మాట తీసేయలేక ఈ పెళ్లి చూపులకు వచ్చారు అన్నాను కసిగా. ఆమె కళ్ళల్లోకి వెలుగొచ్చింది. మరి మీ బావ అంది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, మా బావకి మాత్రం ఇలాంటి పెళ్లి చూపులు అస్సలు ఇష్టం లేదు, అందుకే తను రానన్నాడు అంటూ జరిగిందంతా చెప్పాను. నాకు సుబ్బులు పరాయిదానిలా అనిపించలేదు.
ప్రాణ స్నేహితురాల్లా అనిపించింది. మరీ నా అభిమాన రచయిత్రి, తన అభిమాన రచయిత్రి ఒకరే కదా. థ్యాంక్స్. ఆ నీ పేరే యమున కదూ. ఆ థ్యాంక్స్ యమున, నాకు మంచి వార్త చెప్పావు. ఇక మా వాళ్లతో నేను పోట్లాడనక్కర్లేదు, కామ్గా ఉండిపోతే సరి అంటూ నా చేతులు ఊపేసింది ఆనందంగా. అప్పుడే వచ్చిన వాళ్ళమ్మ మా కేసి అనుమానంగా చూసింది. ఇదిగో యమున, ఈ పుస్తకాలన్నీ చదివి మళ్ళీ జాగ్రత్తగా పంపేయండి అంది సుబ్బులు పుస్తకాలు నాకు అందిస్తూ సాధ్యమైనంత అమాయకంగా. ఏమ్మా, నీకు ఈ సుమతీదేవనల పిచ్చుందా అంది అదోలా చూస్తూ కమలమ్మ గారు. అంటే ఆవిడ నవలలంటే కంగారుతో నాకు మాట రాలేదు. సరి సరి, మీ వాళ్ళు పిలుస్తున్నారు, వెళ్ళు అంది ఆవిడ కాస్త గంభీరంగా. నేను పుస్తకాలు తీసుకుని సుబ్బులకు చెప్పి బయటకు వచ్చేశాను. అదేమిటి అంది అమ్మ కళ్ళు చిట్లించి నా చేతుల్లోని పుస్తకాలు చూస్తూ. నేను చెప్పాను అమ్మ ఓసారి నా కేసి తీక్షణంగా చూసి, ఈ పుస్తకాలన్నీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లైబ్రరీలో ఉన్నాయి, అక్కడి నుంచి తెచ్చి చదువుకోవచ్చు అని. నా మాటలు వినిపించుకోకుండానే నా చేతుల్లోని పుస్తకాలు లాక్కున్నట్టు తీసుకుని టేబుల్ మీద పెట్టేసింది. వెళ్ళొస్తాం రాయుడు గారు అన్నాను మామయ్య రెండు చేతులు జోడించి. అబ్బాయి జాతకాలు ఇచ్చారుగా సిద్ధాంత్ గారికి చూపించి, కుదిరితే అబ్బాయిని పంపుతాం. రాయుడు గారి మాట పూర్తి కాకుండానే అంది అమ్మమ్మ. ఆవిడ మాటల్ని బట్టి మా వాళ్ళు పిల్ల జాతకం తీసుకున్నారని గ్రహించాను. కమలమ్మ గారు మా అందరికీ బొట్టు పెట్టి పళ్ళు పూలు ఇచ్చింది. వస్తామండి అంది అత్తయ్య చిరునవ్వు మొహంతో కమలమ్మ గారిని ఉద్దేశించి. మంచిదండి, వెళ్ళి రండి. జాతకాలు చూపించగానే అబ్బాయిని కూడా తీసుకొచ్చి పిల్లని చూపించండి అందావిడ సన్నగా నవ్వుతూ. అమ్మ అమ్మమ్మ మొక్కుబడిగా చెప్పి కారెక్కారు. మళ్ళీ అందరం కారులో సర్దుకున్నాం. కారు బయలుదేరాక అమ్మ ఏదో అనబోతుంటే డ్రైవర్ని చూపించి మాట్లాడవద్దు అన్నట్టు సైగ చేసింది అమ్మమ్మ. అమ్మ మరి మాట్లాడలేదు, మమ్మల్ని మా ఇంటి ముందు దించేసి కారు వెళ్ళిపోయింది. అందరం లోపలికొచ్చాం. అత్తయ్య ఉత్సాహంగా లోపలికెళ్తే అమ్మ అమ్మమ్మ ఉసూరుమంటూ వచ్చి ఉయ్యాల బల మీద కూలబడ్డారు. నాన్న ఓ కుర్చీలో కూర్చుంటూ, పిల్ల బాగానే ఉంది అన్నాడు ఎవరు అడక్కపోయినా. అవును అన్నట్టు తలుపాడు మావయ్య భుజానున్న కండువా తీసి వంకికి తగిలిస్తూ. కాస్త ఉన్నవాళ్లలా కూడా ఉన్నారు అన్నాడు నాన్న. ఆ మాట విన్న అమ్మ ఇంతెత్తున లేస్తూ, ఏం కనిపించింది మీకు వాళ్ళ సిరి అంది నాన్నకేసి కొరకొరా చూస్తూ. అమ్మ చూపులు కానీ అమ్మ మాటలు కానీ నాన్న పెద్ద పట్టించుకున్నట్టు లేదు. ఇంటిని ఇంటివారిని వాళ్ళ పరిసరాల్ని చూస్తే చాలు, తెలిసిపోతాయి వాళ్ళ స్థితిగతులు అన్నాడు. నిజమే బావా, 4 ఎకరాల పొలం పెళ్లికి ముందే మన వాడి పేరు రాస్తాను అన్నాడు ఆ రాయుడు గారు అన్నాడు మావయ్య. పెట్టుపోతలు అవి కూడా బాగానే ఉండొచ్చు, వంటింటి గుమ్మంలోంచి సన్నగా అంది అత్తయ్య. అంతే, అంతవరకు మౌనంగా ఉన్న అమ్మమ్మ గొంతు కంచుగంటలా కంగుమంది. ఏమిటి పెట్టుపోతలు అవి బాగుంటాయా, ఇంకేం కొడుక్కి కట్టబెట్టు, నాకు తెలిసే మీ ప్లాన్లన్నీ. ఆ రాయుడుగాడి ఆస్తిపాస్తులు అవి చూసి తబ్బిబ్బైపోతారని తెలుసు. అసలు అందుకే ఆ రాయుడు అన్నిసార్లు కొంప చుట్టూ తిరిగాడు. వాడు పన్నిన వల్లో మీరు తేలిగ్గా పడిపోయారు. కానీ చూడు, వెంకుల్గాడు నీ కొడుకే కాదే నా మనవడు కూడా. వాడికి నా మనవరాలనిచ్చి చేయాలని ఏనాడు అనుకున్నాను. ఇప్పుడు హఠాత్తుగా వచ్చిన రాయుడు కూతుర్ని చేసుకుంటానంటే నేను చస్తే ఊరుకోను అంటూ పూనకం వచ్చిన దానిలా ఊగిపోయింది. అయితే అత్తయ్య ఊరుకోలేదు. మంచి సంబంధం అయితే ఆ పిల్లని కోడలుగా చేసుకోవడానికి అభ్యంతరం ఏమిటి? యమునని చేసుకోవడం వాడికి, వాడిని చేసుకోవడం యమునికి ఇష్టం ఉన్నట్టు లేదు. అందుకే ఈ సంబంధం చేసుకుందామనుకోవడంలో తప్పేమిటో నాకు అర్థం కావడం లేదు అంది గంభీరంగా. బిత్తరపోయింది అమ్మ, ప్రతిమల అయిపోయింది అమ్మమ్మ. కోడలు అంత నిర్మోహమాటంగా మాట్లాడడం ఇదే మొదలనుకుంటాను. ముందుగా ఆవిడ తేరుకొని బుడిబుడి రాగాలు తీస్తూ, ఒరై రావుడు విన్నావా నీ పెళ్ళాం మాటలు? అందుకేరా నేను మొదటి నుంచి మొత్తుకునేది. ఏదో ఒకరోజు నీ పెళ్ళాం ఈ మాట అంటుందని నాకు తెలుసు. కానీ ఒరై, నా కంఠంలో ప్రాణం ఉండగా మన వెంకులగాడికి ఆ రాయుడి కూతుర్ని చేసుకోగాక చేసుకోను అంటూ ఆవేశపడిపోయింది. పోన్లేమ్మా, వదిన కంటికి మేము ఆనడం లేదు. ఆవిడ గారికి ఇష్టం లేకుండా నా బిడ్డని ఇంట్లో ఎలా పడయ్యను? కన్న తల్లివి కాబట్టి, నీకు తోడపుట్టినవాడు కాబట్టి అన్నయ్యకి నా ఇంటి పిల్లని చేసుకోవడం ఇష్టం. కానీ పరాయమ్మ కన్న బిడ్డ, ఆవిడికి నా మీద నా బిడ్డ మీద అభిమానం ఎలా ఉంటుంది? అయినా మేము రాయుడంత స్థితిమంతులం కూడా కాదు, మాకు తగ్గ సంబంధం చూసి చేసుకుంటాంలే అంటూ అమ్మ కళ్ళనీళ్లు తుడుచుకుంది. ఆ మాటలకు అమ్మమ్మ మరింత మండిపడింది. చాలు చాలే, ఆవిడ గారేదో వాగిందని నా మనవడు పెళ్ళి నా ఇష్టం లేని పిల్లతో చేస్తానా అని కొడుకు కేసి చూస్తూ, ఏరా రావుడు నువ్వు మాట్లాడవేమిటి? మన వెంకులగాడికి యమునిచ్చి చేస్తావా? నన్ను మనూరి ధర్మచెరువులో పడి చావమంటావా అంటూ నిలదీసింది. మావయ్య ఇరుకున పడ్డాడు. తర్వాత అందరినీ సర్దడానికి ప్రయత్నించాడు, కానీ ఎవ్వరూ తగ్గలేదు. చిత్రంగా ఎప్పుడూ నోరు తెరవని అత్తయ్య కూడా కాస్త గట్టిగానే మాట్లాడింది. ముందు వెంకుల విషయం కనుక్కోండి, మన పిల్లని చేసుకోవడం అతనికి ఇష్టం అవునో కాదో అన్నాడు నాన్న. ఎందుకు ఇష్టం కాదు, వాడికి ఇదంటే ఎప్పుడూ ఇష్టమే అంది అమ్మ కసరినట్టు. నాకు సుబ్బుల మాటలు గుర్తొచ్చాయి. అసలు ఆ పిల్లకి భావం చేసుకోవడమే ఇష్టం లేదని వీళ్ళకి చెప్తే అనుకున్నాను. ఇలా అనుకోగానే ఎందుకో నవ్వొచ్చింది. పక్కపక్క నవ్వేశాను. బిత్తరపోయారంతా. ఏంటా నవ్వు? గద్దించింది అమ్మ. నవ్వడం కూడా తప్పేనా? మూతి విరుస్తూ అన్నాను. తప్పు కాదు, అలా కారణం లేకుండా నవ్వితే పిచ్చి పట్టిందనుకుంటారు. అనుకుంటే అనుకోని నిర్లక్ష్యంగా అన్నాను. చూసారా దీని పొగరు అన్నట్టు నాన్న కేసి చూసింది అమ్మ. కానీ ఆయన ఏం మాట్లాడలేదు.
అమ్మకి మరింత చిరాకు కలిగింది. కోపంగా ఏదో అనబోయింది. అయితే అమ్మమ్మ సైగ చూసి ఆగిపోయింది. అమ్మమ్మ మాత్రం, నిజంగానే అడుగుతున్నాను చెప్పవేయమ్మనా, ఎందుకు అంతలా నవ్వావు? కుతూహలం లాలన కలిసిన గొంతుతో అంది. పెళ్లికూతురి ప్రేమని గురించి చెప్పేద్దామా అనిపించింది ఒక్క క్షణం, కానీ ఆ ఆలోచన మానుకుని, ఏం లేదులే, ఏదో గుర్తొచ్చి నవ్వాను అనేసి, ఇంకా అక్కడుంటే ఎలాంటి ప్రశ్నలు వేస్తారో, పెళ్లికూతురు ప్రేమ సంగతి ఎక్కడ చెప్పేస్తానో అన్న భయంతో అక్కడి నుంచి జారుకున్నాను. నిజానికి అలా చేస్తే ఆ పెళ్లికూతురికి భావ సంబంధం తప్పిపోవచ్చు, అప్పుడు నాకే ప్రాబ్లం. ఎలాగో అలాంటి పిల్లని మనం చేసుకోం కదా, అందుకే మన వెంకులకి యమునికి ఎంచక్క పెళ్లి చేసేద్దాం అని అమ్మమ్మ లగ్నాలు పెట్టించే ప్రమాదం ఉంది, అందుకే అలా జారుకున్నాను. అయితే వాళ్ల మాటలు మాత్రం నాకు స్పష్టంగానే వినిపిస్తున్నాయి. అయినా అదేం ప్యాలెస్సా వినిపించకపోవడానికి, జానే బెత్తడు కొంప, కొంపలో ఎవరేం మాట్లాడుకున్నా వినిపిస్తుంది. ఒరే రావుడు, ఆ పిల్ల జాతకం రేపు దీక్షితులు గారికి చూపిస్తాను, పరధ్యానంగా అన్నాడు మామయ్య. ఏమిటి? వినకూడని మాటేదో విన్నట్టు తుళ్ళిపడి అతీక్షణంగా అంది అమ్మమ్మ. అప్పటికి వాస్తవంలోకి వచ్చినట్టున్నాడు మామయ్య. నామమాత్రానికే కదమ్మా, ఓసారి దీక్షితులు గారికి చూపిస్తే సరిపోతుంది అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ. మళ్ళీ తతంగాలన్నీ ఎందుకురా, రేపు జాతకం పంపేస్తూ ఇద్దరికీ జాతకాలు కుదరలేదు అంటే సరిపోయే కాడికి అంది అమ్మమ్మ. అవును, ఇంకా సమస్య ఉండదు అంది అమ్మ. వాళ్ళు కూడా ఎవరికైనా చూపించి ఇద్దరు జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయంటే? అదోలా అంది అత్తయ్య. ఏడిసినట్టుంది నీ తెలివి, మన అబ్బాయి జాతకం వాళ్ళ దగ్గరుంటేనే కదా వాళ్ళు ఎవరికైనా చూపించేది అంది అమ్మమ్మ అదోలా పెదవి విరుస్తూ. మనవాడి జాతకం వాళ్ళ దగ్గరుంది, కెవ్వు మనంత పనిచేసింది అమ్మమ్మ. మన వెంకుల జాతకం వాళ్ళ దగ్గరుందా, ఎవరిచ్చారు అంది కొట్టినట్టు. వాళ్ళు అడిగితే నేనే ఇచ్చాను అంది అత్తయ్య మెల్లగా. అంతే అమ్మమ్మ అగ్నిపర్వతమే అయింది. ఏంటి, జాతకం వాళ్ళకి ఇచ్చావా, ఎవరిని అడిగిచ్చావు అంది. ఇందులో అడగడానికి ఏముంది, వాళ్ళ మనిషి అడిగాడు, నేను మీ అబ్బాయికి చెప్పిచ్చాను, ఏమాత్రం బెరుకు లేకుండా అంది అత్తయ్య. అమ్మమ్మ నోటమాట రాలేదు కొన్ని క్షణాలు. నాకు ఆశ్చర్యం వేసింది, అత్తయ్య అంత నిర్భయంగా మాట్లాడడం ఏనాడు చూడలేదు. కొంతసేపటికి తేరుకుని అమ్మమ్మ అత్తయ్యని, ఆవిడ పుట్టింటి వారిని, ఆవిడ స్నేహితురాల దగ్గర నుంచి తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టింది. మావయ్యను పట్టుకుని చెవట పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగే వెధవ అంటూ ఇంకా చాలా తిట్టింది. సంబంధం లేకపోయినా తన వారిని తిట్టడాన్ని కూడా సహించిన అత్తయ్య ఇంతమందిలో తన భర్తని చెవట వేధవ అని తిట్టడాన్ని మాత్రం సహించలేకపోయింది. అత్తయ్య మీరు హద్దుమీరు మాట్లాడుతున్నారు అంది శాంతాన్ని అతి బలవంతంగా తెచ్చుకుంటూ. నాకు హద్దులు నేర్పుతున్నావా అంటూ మళ్ళీ ఆ స్తోత్రం మొదలుపెట్టింది అమ్మమ్మ. అమ్మ కూడా బుడిబుడి రాగాలు తీస్తూ ముక్కు చీదేస్తోంది. ఇదంతా సహించలేని మావయ్య, సీత ఏమిటి గొడవ, రాకరాక భాను వచ్చింది, తనున్న 4 రోజులు సరదాగా గడపక తనతో ఎందుకు ఘర్షణ అన్నాడు. ఎవరిని అనలేక ఆవిడన్నాడని తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఆవిడేమైంది బావా, అనాల్సినవన్నీ మీ అమ్మగారు మీ చెల్లెలే అంటే మధ్యన ఆవిడంటావేమిటి ధైర్యంగా అన్నాడు నాన్న. నాన్నకి ఇంత ధైర్యం ఎలా వచ్చిందా అనిపించింది నా మటుకు. నాకు అమ్మ ప్రతిమలా శిల అయిపోయింది. తేరుకుని కోపంగా ఏదో అనబోతుంటే అత్తయ్యే తమాయించుకుంది. కథ కొనసాగుతుంది.